सृजति रजो रूपेण ब्रह्मणा पाल्यते प्रजां सत्व रूपेण विष्णुना यो कुरुते तमसा रुद्रेण लयः यो पृथिव्यप्तेजोर्वायुराकाशान्मयः स एव प्रणवात्मको विश्वराट् पातु मां पातु लोकानां ॐ शान्ति शान्ति शान्तिः। గురుదేవా, దేవపారిజాతాన్ని ఈ దేవేంద్రునకు దక్కించి ఈ దేవలోకాన్ని కాపాడిన నారదమునీంద్రులకు మనం ఆజన్మాంతం కృతజ్ఞులు. శ్రీమద్ రమారమణ గోవిందాహరి. జగత్ కళ్యాణమూర్తులకు సుస్వాగతం. విజయోస్తు విజయోస్తు. మాటలోనే దయచేశారు మహాముని. మీ ప్రతిజ్ఞ ప్రకారం పారిజాత వృక్షాన్ని తిరిగి పంపారు. విర్రవీగిన మా సత్యభామ గర్వమణిచారు. మీకు నేను నా నందనవనం ఎంతో రుణపడ్డా. నేను నా అమరలోకం కూడా స్వామి. లోకంలోని అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని అందచేయడమే నా ఆశ. ఎంత మాట, లోకకంటకు లేని భస్మాసురాది దానవులు భస్మీభూతులు కావడానికి కారణభూతులు మీరే కదా స్వామి. అంతేనా ధర్మరాజా? మార్కండేయ అది మహాభక్తులు, సతీ సావిత్రి వంటి పతివ్రతామ తల్లులు ప్రఖ్యాతి పడేయటానికి ఈ నారదమునీంద్రులేగా ఆధారం. అవునుట్టి బేరా, స్వార్థరహితంగా పరమార్థాన్ని సాధించడానికి అవతరించిన కారణ జన్ములు వీరు. నారద మహర్షి అచంచల బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడు, కాని ఇతన్ని కూడా వెనుక నుంచి నడిపించే మహత్తర శక్తి మరొకటి ఉన్నదని మాత్రము మర్చిపోకండి. ఆ ఆదిశక్తి హస్తాల్లో ఇతడు ఒక ఆట వస్తువు మాత్రమే. సర్వస్వతంత్రుడై ఇతడు సాధించేది ఏదీ లేదు. నన్నంత తేలిక చేస్తారేం బృహస్పతి? నేను మాయాతీతుణ్ణని, మహత్తర ప్రజ్ఞాశాలినని, విజ్ఞాన జ్యోతినని ఆ త్రిమూర్తులే ఒప్పుకున్నారు. బ్రహ్మపుత్ర, పొగడ్తలు ఎంత ప్రాజ్ఞులకైనా ప్రాణహాని సుమా.
ఒకట్టలు కావే ప్రత్యక్ష సత్యాలు. జనన మందిన నాడే జనకుడవు బ్రహ్మకు చదువు చెప్పిన బుద్ధిశాలి నేనే. ముక్కంటి వరమిచ్చి ముప్పు తెచ్చిన ఎట్టి దైత్యుల ద్రూపగా దారి నేనే. తాళి గట్టిన యాలి తాపుల కోర్వని గోపాలు గాచిన గురుడనేనే. ఎన్నెల్లి మారులో ఇట్టట్టులైనట్టి అమరలోకముకెల్ల అండనేనే. అందుకనే నా తెలివితేటలకు మెచ్చెనలువయపుడో సిద్ధ పురుషుండవీవని శివుడు నుడివే. మాయకందవు నీవనే మాధవుండు ముగ్గురయ్యలు నన్నెద పొగడిరెపుడు. అదేం నాథ ఆట మన అలా నవ్వుతున్నారు? మగవాళ్ళ నవ్వులకు ఆడవాళ్ళ ఎట్టులకు అర్థాలుంటాయా సత్యాదేవి? వసంత, బ్రహ్మచారి శతమర్కట సమానుడు అన్నారు. ఎందుకే? అందుకే నీ వెంటబడి తిరిగే ఈ ఘోటక బ్రహ్మచారిని కూడా ఒక ఇంటివాడిని చేయమన్నారు. నీకిప్పుడు పెళ్ళెందుకు వసంత? ఎందుకేమిటి, ఉండనీయవయ్యా, వివాహం పురుష లక్షణం అన్నారు. అది సలక్షణంగా సాగకపోతే అవలక్షణం కూడా అన్నారు. నిజమే సత్య, జీవితాన్ని చక్కదిద్దడానికి సంసారం ఒక్కటే సరైన పాఠం. నేడేమో మీ ధోరణి నాకు అర్థం కావటం లేదు స్వామి. ముందు నా ధోరణి అర్థమైందా ముకుంద? నీ మిత్రుణ్ణి, నీ భక్తుణ్ణి నన్ను ఏ విధంగా సరిదిద్దుతావో నీదే భారం. అవును, నా భక్తుల్ని సరిదిద్దే భారం నాదే. సత్య, నేడు నీ వల్ల ఒక మహత్తర కార్యం నెరవేరవలసి ఉంది, రా. ఏమిటి స్వామి అది? పాసురమైన ఈ జగతి పాలనకొక్క అదృశ్య శక్తి శాసనకర్తయై నిలిచి సర్వచరాచర వస్తు ధర్మము త్రాసున తూచుచున్నడుపు దాని మహాత్మ్యమెరుంగలేగా. నా దాసుడకండు నేడు పెడదారుల బట్టెను బ్రోవగావలే. మేము తిరిగి వచ్చే వరకు నేను నళిని జాగ్రత్తగా ఉంటాం. సలలిత మురళి మంజుల రవళి మోహన జావళి మదీయ మదీయ నళిని. ఒళ్ళు దగ్గర పెట్టు మాట్లాడు లేకపోతే పళ్ళు. ఓహో, పెళ్లి కానీ చెప్తాను ఈ పని. అందాక గోళ్ళు విందుకుంటూ కూర్చో అవుతుంది పెళ్ళి. ఓహో, ఇవాళ గట్టిగా అడిగేశాగా? తిరిగి రాగానే అందరికంటే ముందు మన పెళ్లి చేస్తాడు కృష్ణయ్య. రాగానంటే ఎక్కడికి రావి? చెప్పకూడదు, దేవరహస్యం. అందుకే నాకు చెప్పలేదు. అయితే ముప్పు లేదు. ఇదిగో చూడు. చూశాను, వనితలంతా మా వాసుదేవుని విడిచి ఉండలేదు, మా వాసుదేవుడు నన్ను విడిచి ఉండలేడు, నేను నిన్ను విడిచి ఉండలేను.
మరి నీవు నన్ను విడిచి ఎలా ఉండగలవే? సంతోషించాను. ముక్తి మార్గమును కనలేవా, ముక్తి మార్గమును కనలేవా, మాయా మోహమయ జీవా, ముక్తి మార్గమును కనలేవా. భ్రాంతుడవై బహుమాయల బడి బ్రతుకే స్థిరమని నమ్మేవా, భ్రాంతుడవై బహుమాయల బడి బ్రతుకే స్థిరమని నమ్మేవా, శాంతుడవై తని వెదకుమదేదో, శాంతుడవై తని వెదకుమదేదో, శాశ్వత మగు జీవా, ముక్తి మార్గమును కనలేవా. సారము లేని సంసార జలధిబడి సత్యానందము కనలేవా, సారము లేని సంసార జలధిబడి సత్యానందము కనలేవా, దారా పుత్ర ధన ధాన్యాదిక మమకార పూజాగ్యము కొన్నావా జీవా, ముక్తి మార్గమును కనలేవా. విద్యామయమౌ మాయా జగమిది, విద్యామయమౌ మాయా జగమిది, మది విడువుము రాజీవా, మది విడువుము రాజీవా, నిత్య సత్యమౌ పరం జ్యోతి గని దరిజేరుము రాజీవా, కనలేవా జీవా, ముక్తి మార్గమును కనలేవా జీవా. సత్యా సత్యా, నారదు వస్తున్నాడు. అయితే ఇక మనం మారిపోవలసిందేనా? సృష్టిలో ఏదైనా మారవలసిందే సత్య. దయచేయండి దయచేయండి. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. ఇదిగో నిన్నే ఎక్కడున్నావు? నారదు గారు వచ్చారు. ఎవరు? నారదమునింద్రుల. నమస్కారం నారదమునింద్ర. శుభమస్తు. నా పేరు మీకెలా తెలిసింది? ఎందుకు తెలియదు స్వామి? ఆ వదనంలో విజ్ఞాన తేజస్సు, చేతిలో ఆ మహతి మరెవరికుంటే స్వామి? ఈ మహతే నా చేత లేకపోతే ఈ జగత్తే నిలిచేది కాదు. వింటున్నావా? వారి గొప్పతనం వారే అలా చెప్పుకుంటున్నారు. లేకపోతే మన బొట్టి వాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పండి. ఇద్దరూ ఇద్దరేనయ్యా. వస్తా. దేశం నా సందేశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏమిటి స్వామిది? ఇంకేముందమ్మా, మానవ జాతి కామక్రోధాది అరిషడ్ వర్గాలలో పడి నాశనమైపోతోంది. సారం లేని సంసారంలో పడి మానవులు హీనులైపోతున్నారు. సారం పాపమంటారా? పాపమేమిటి, శాపం కూడాను. అదేమిటి స్వామి? అర్ధాంగి లేనిది ఆర్య ధర్మాలు నెరవేర్చడం సాధ్యమా? స్త్రీలేని పురుషుడు అసంపూర్ణుడంటారే. అవన్నీ సంసార బంధాల్లోంచి బయటపడలేక సమర్థించుకునే పెద్దల శుద్ధులు. అంతే అంతేనంటారా? ఆహా, అయినా కామక్రోధాదులలో చిక్కుకోవడం మా మానవులకు సహజమే కదా మునింద్ర. అలా చిక్కుకున్న మానవులే కొంత నయం తాత.
ఏలాంటి బంధాలు లేని దేవతలు మరీ మితిమీరిపోతున్నారు. ఆదిదేవులైన ఆ త్రిమూర్తుల్ని చూడు, భార్యల్ని ఒకరు మెడలో ఒకరు జడలో ఒకరు ఒడిలో కూర్చోబెట్టుకుని కులుకుతున్నారు. మితిమీరిపోయింది బాగానే. ఇంకా నయం తాత, నేను ఆ తులాభార నాటకమే ఆడించకపోతే ఆ శ్రీరోలుడు ఆ కోపిష్టి భావ బాధపడలేక అవతారం చాలించి పారిపోయేవాడు. శ్రీకృష్ణుడు అంతటి వాడిని ఆపద నుంచి కాపాడింది నేనే. స్వామి, విశ్వకృష్ణుని విమర్శిస్తున్నాడు. విమర్శించడం కాదమ్మా, ఆ సర్వాంతర్యామి సంసార బంధాల్లో పడి పడరాని పాట్లు పడుతున్నాడే అని విచారిస్తున్నా. దేవి, సంసారంలో ఉండే రుచి, ప్రేమానుబంధాల్లో ఉండే మాధుర్యం ఏది ఎరుగుని సన్యాసులు గనక అలా సెలవిస్తున్నారు వారు. స్వామి, తాత, ఒకవేళ మీరే ఆ సంసారంలో పడితే శ్రీమద్ రమారమణ గోవిందో హరి నాక సంసారమా సంభవం. అందమైన అమ్మాయి వెంటబడితే ఏమి సంభవిస్తుందో ఎవరు చెప్పగలరు స్వామి? విశ్వామిత్రుడు, శుకుడు మొదలైన మహర్షులే అనుకోకుండా ఆడదానికి దాసులయ్యారు. వారెక్కడ నేనెక్కడ, వారిది అసంపూర్ణ అర్థజ్ఞానం, నా పరిపూర్ణ విజ్ఞానం. వారు మాయను జయించలేకపోయారు, నేను మాయను జయించిన మహాయోగి. స్వామి, మాట వరసకు మీరు గృహస్థాశ్రమం స్వీకరించారనుకోండి, ఆ బంధాల్లోంచి మీరు మాత్రం బయటపడగలరా? వద్దనుకుంటే వెంటనే వదులుకోగలను అర్ధక్షణంలో. ఇక లోకమంతా మీలాంటి బ్రహ్మచారులు అయితే మరి సృష్టి నష్టమైనా నాకిష్టమే. ఓహోహోహో, గొప్ప వేదాంతం సెలవిచ్చారు. తాత, అవ్వా, స్వామి, వస్తాను. దేశం నా సందేశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నమో నమః. శ్రీమద్ రమారమణ గోవిందో. మెలిమెలలాడే వెలిగేదో మీలో ప్రవేశించిందే ఏమిటది? అది నారదునికి ఆదిశక్తి ప్రసాదించిన విజ్ఞాన తేజస్సు. ఆత్మస్థుతి దోషం వల్ల అతని నుండి తొలగిపోయి నాలో ప్రవేశించింది. మరి ఆయన మీద నల్లని నీడ వచ్చి పడింది, అదేమిటి? అహంకార గర్వం వల్ల ఏర్పడ్డ అంధకారం అది, మహామాయ. పరనిందా దోషంతో నారదుణ్ణి పూర్తిగా ఆక్రమించుకుంది. నేటితో నారద గర్వభంగానికి నాంది ప్రారంభమైంది. అంతటి మహర్షికి కూడా గర్వభంగమా? దేవి, ఈ సృష్టిలో సర్వజీవులు నిమిత్త మాత్రులు. సకల చరాచర సురక్ష దక్ష అయిన ఒకనొక మహత్తర శక్తి తన లీలతో పేలతో సర్వ జగత్తును నడుపుతుంది. బ్రహ్మాదులకు సైతం తెలియని ఆ మహాశక్తి ఆజ్ఞను అనుసరించి జీవులందరూ నడవలసింది. ఎవరి పరమార్థాన్ని గుర్తించక తామే సర్వశక్తులమని విర్రవీగుతారో వారిని ఆ మహాశక్తి తక్షణం శిక్షిస్తుంది. నా వెంట ఉండి నారద పరాజయాన్ని పరికిద్దుగాని.
ఇక పెద్దలందరూ మా పురుషోత్తముణ్ణి దీవించండి. శతమానం భవతి శతాయు పురుషశ్చతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. నా తండ్రి చాలా సేపటి నుంచి కూర్చున్నాడు, ఇక మంగళార్తి పాడి లేవతీయండమ్మా. దేవకి, సంగీత కళానిధి అయిన నారదమునీంద్రులు ఇక్కడ ఉండగా కోడళ్ళను పాడమని బలవంతం చేస్తావి. మునీంద్ర, నీ పేరేమిటమ్మా? మునీంద్ర, మా మాధవుని మీద ఒక్క గీతం పాడండి స్వామి. అంతకంటే నాకేం కావాలి నందనందన? జయ సుందర నంద బాల గోపీ జనలోల, గోపీ జనలోల. జయ సుందర నంద బాల గోపీ జనలోల, జయ సుందర నంద బాల గోపీ జనలోల, జయ సుందర నంద బాల గోపీ జనలోల. పిలిచి వలచే భీష్మ తనయ వలచి గెలిచే సత్యభామా, పిలిచి వలచే భీష్మ తనయ వలచి గెలిచే సత్యభామా, వయసు మనసు చారవోయు వనితలంతులేరు. జయ సుందర నంద బాల గోపీ జనలోల. నీలవర్ణ నిన్ను దూచి నిలువలేరు నెల తలెవరు, నీలవర్ణ నిన్ను దూచి నిలువలేరు నెల తలెవరు, నీదు భాగ్యమిన్న తరమా రసిక సార్వభౌమా. జయ సుందర నంద బాల గోపీ జనలోల, లోల లోల. సుందర నంద బాల గోపీ జనలోల. తమకు మరి బయలుదేరండి స్వయంవరానికి. మరి అక్కడ ఇంకెవరైనా ఉంటే? మీరున్నానుగా, మరి భయం లేదు, వెళ్ళిరండి. ఆ మహతని లేవండి, దాస్తాను. కృష్ణ జాగ్రత్త సుమా, ఇక పదండి. నాకేదో సిగ్గుగా ఉందయ్యా. సిగ్గు విడిచినాడే, స్త్రీ వ్యాపారంలో దిగాలి. చూడండి, అమాయకుడు తెలిసిందా, ఆడవాళ్ళు అల్లరి చేసి ఆడిస్తారు అదే పనిగా. ఓహో, ఆ మాత్రం నాకు తెలియకపోలేదు లేవయ్యా. క్రొత్త గనక ఆదిలో కొంచెం ఆందోళనగానే ఉంటుంది. ఇదేం బ్రహ్మ విద్య కాదు, విష్ణు విద్య, అందుకే చెప్తున్నాను. ఇక పదండి, కొంత దూరం నేను వస్తాను. నువ్వా? వద్దు వద్దు, నువ్వొస్తే ఇక నన్నెవరు ప్రేమిస్తారు? అంత దూరం రాలేండి. నేను చెప్పింది జ్ఞాపకం ఉంది కాదు? నీవు నేర్పిన విద్య నేను ఎప్పుడైనా మర్చిపోయానా నీరజాక్ష? అది కాదు, నేను ఏ అమ్మాయి దగ్గర ఉండను, ఆ అమ్మాయినే మీరు వరించాలి. అబ్బా తెలుసులేవయ్యా, తెగ చెబుతావు. శ్రీమద్ రమణ గోవిందో హరి.
ఎవరది? చెప్పుగా మరి. చేయి ముందు. ఇదే వికారం స్వామి. అబ్బే మీ అమ్మాయి అనుకున్నాను. పైగా ఇది ఒకట. ఏమిటమ్మా గోల అక్కడ? చూసావా ఏం చేశాను? నీవనుకుని మీ అమ్మకళ్ళు మూసేశాను. అలాగా స్వామి. దయచేయండి దయచేయండి. దయచేస్తున్నా. ఇంటింటికి దొంగ ద్వారాలు పెట్టించినట్టున్నాడు. ఇన్ని ద్వారాలు ఉన్నాయి కనుకనే ఈ ఊరికి ద్వారక అని పేరు వచ్చింది. ప్రేయసి ప్రేయసి ప్రియుడనే ప్రేయసి. ఎవరా కూసేది? కంతుడు జయంతుడు కాబోయే నీ కాంతుడు ఈ వసంతుడు మూతి కన్ను మూడు వంకర్లు పోతే ఏమిటా చూపు? చూపు కాదిది, మారుని తూపు. ప్రేమతో కళ్ళు మూసుకుపోతుంటే చూపు ఇలాగే ఉంటుందిట. నీ ముఖానికి ఉన్న అందానికి తోడు పైగా ఇదొకటే. ముఖం చూస్తావేమే, నా మనస్సు చూడు. అయితే నువ్వు ఇక్కడే కూర్చుని ఏడు. సంగీతం. మురళి మనోహర మోహన కృష్ణుని వేడుక మిత్రుని చూడవె తెలియ గణన 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 గల్లు గల్లు మని గజ్జలు మ్రోయగ తకృత తాంతాం అడుగిడి రావే తకృత తాంతాం పరుగిడి రావే తకృత తాం ఎకృతలే తకృత దీంత దిన నన్నిక చేరవే వయ్యారి నన్ను చేది సయ్యాటలాడరవే వయ్యాది నన్ను దేవి సయ్యాటలాడరావే చక్కని తుక్కవు నీవే చందా మామా నేనులే వయ్యాది నన్ను దేవి సయ్యాటలాడరావే చక్కని తుక్కవు నీవే చందా మామా నేనులే వయ్యాది నన్ను దేవి సయ్యాటలాడరావే రంగారు చిన్నదానా బంగారు వల్లదానా గంగావి తీరదానా సరిగమ పనిస ఈ పనిస రంగారు చిన్నదానా బంగారు వల్లదానా చెంగావి తీరదానా మరులు కొంటి నేనాది కరుణించవే మిఠాది శరణంటి నే సింగాది మరులు కొంటి నేనాది కరుణించవే మిఠాది శరణంటి నే సింగాది వినిపించూ ప్రేమ గీతం పప పమ్మ మా గగగాది దేశ నటించు వింత నాట్యం తకతై 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 సై 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 వయ్యాది నన్ను చేది సయ్యాటలాడరావే చక్కని చుక్కవు నీవే చందా మామా నేనులే వయ్యాది నన్ను చేది సయ్యాటలాడరావే 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 సై 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 యా నీ పేరు? మురళి. మురళి, నీ మాటలు ఆ ముకుందుని మురళీగానం కట్టే మధురంగా అంటున్నా స్వామి. ఎవరు? వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. ఆవా స్వామి స్వామి కొంచెం ఆగండి. పాపం అలసిపోయినట్టున్నారు, కొంచెం పాలు పుచ్చుకొని వెళ్ళండి. పాలా? నాకెందుకు? ఆ పాలు ఆ వెన్న అంతా నువ్వే అనుభవించు. మరి ఇంద్రజాల మహేంద్రజాల విద్యలన్నీ నేర్చుకున్నాడు. మీరా మునేంద్ర? మంచి సమయానికి వచ్చారు, రండి.
కూర్చోండి స్వామి. చంద్ర, మునిందులకు త్వరగా వడ్డించు. పాపం ఎంత ఆకలితో వచ్చారో. ఉండబయ్యా, నీ లీల నిధి నా గోల నాది. స్వామి, భోనించేసి వెళ్ళండి. ఎందుకు? వద్దులే, నిన్ను చూస్తేనే నా కడుపు నిండిపోయింది. వస్తా. శ్రీమద్ రమారమణ గోవిందో. సంతోషించాం గాని తంబురాను ఈ చిడతలు ఏమిటి? సన్యాసులు కలిసావా? కలివికి ఏం చేయనే. కళ్యాణం ఆడవే కలికి అంటే కాదు కాదని తోసేస్తుంటే సన్యాసిని గాక సంసారం ఎలా అవుతానే సుందరి. నా ఏడు పేదో నన్ను ఏడవని. అమ్మా నాస్తి, అయ్యా నాస్తి, చేతిలో చిల్లి గౌవ నాస్తి, భార్య నాస్తి, బ్రతుకే నాస్తి, బిడ్డలు పాపలు ముందే నాస్తి, నాస్తి నాస్తి కిమ్మల్ నాస్తి. ఎందుకే అలా ఏడుస్తావు? మరి నువ్వు 18 అవుతూ ఏడ్చావుగా. అది నా ఏడుపు కాదే, అది ఆ రాగంలోనే ఉంది. ఏడ్చినట్టే ఉంది గాని ఆ తంబురు అవతల మారేసి లేచులారా. మరి పెళ్లి చేసుకుంటావా? ఒట్టు ఒట్టు మీద ఒట్టు. ఇంతకు మన జాతకంలో కళ్యాణ యోగం లేదేం. కృష్ణ కృష్ణ. ఎవరు? మీరా? ఆ నేనే. ఈ చట్టంలో గుర్తున్నారే స్వామి, పెళ్లి కూతుర్ని వెతుక్కున్నారా? చాలు చాలేవయ్యా. నన్ను రారమ్మని చేరబిల్చి, నన్ను రారమ్మని చేరబిల్చి, ఈ విధముగా నమ్మించి రావించి, అందిన మాయాగతులెల్ల బై కొలిపి, వీధింద్రోతి తిప్పించి, నీ జనముల్లీవును గేలిసేయుదురే. కృష్ణ కృష్ణ నారదుండింత తుల్కనయ్యి తోచెని మీకు, నిన్న పనేలా నేను మూర్ఖుండనై. ఏమిటి స్వామి, మీ పెళ్లి అతి వైభవంగా జరిపి గురుదక్షిణగా కన్యాదానం చేద్దాం అనుకుంటా. చాలు చాలే, నేర్చుకున్నావు విద్య. ద్వారకలో నీవు లేని ఇల్లేది? అంతమందిలో లెక్కకు ఒక్కదాన్ని దక్కనిచ్చావు నాకు. అదేమి విచిత్రము? ఒకే మనిషి ఏమిటి, ఒకే సమయంలో అన్ని ఇళ్లలోనూ కనిపించడం ఏమిటి? అదే తమరే సెలవే ఉండే. అంతా మాయ. మాయా తీతులు కదా తమరు. అన్నీ తెలిసి కూడా ప్రతి ఇంటికి అలా ఎగబడ్డారేం స్వామి. వెర్రివాడ, ఆ జన్మ బ్రహ్మచారిని నాకెందుకయ్యా ఈ పెళ్లి పెడాకులను? నీవు నిజంగా నమ్మేశావాయే. ఆహా, నీ స్వభావం ఎటువంటిదో తెలుసుకుందామని అలా అడిగాను అంతే. దాంతో నీ దొంగదానాలు, నీ కపట నాటకాలు, నీ స్వార్థపరత్వం పూర్తిగా బయటపడ్డాయి. చాలు చాలు గాని, నా మహతి నాకు ఇచ్చే, నా దారి నేను పోతాను. కృష్ణ కృష్ణ కృష్ణ, చేసుకుంటానంది పెళ్లి, చేసుకుంటానంది. ఎవరు? పెళ్లి చేసుకుంటానంది. అమ్మయ్యా, ఇప్పటికి నా బరువు తీరిపోయింది. అంటేనే వెళ్ళి పెళ్లికి ఏర్పాట్లు చేయించు. ఓ త్వరగా రండి, లేకపోతే మళ్ళీ ఆవిడ మనసు మారిపోతుందేమో. అలాగే. ఇదిగో స్వామి. విన్నారా స్వామి? ఒకటే ఏడుపట. ఎవరు? ఓ అమ్మాయి, మీరు ద్వారకలో తెగ తిరుగుతూ ఉంటే చూచి
ప్రేమించిందట. అట్లాగా పోనిద్దు, ఈ ఆడవాళ్ళ సంగతులు నాతో చెప్పకు. నేను అస్కలిత బ్రహ్మచారిని. ఇంతకు ఆమె ఏమంటుందో? ఏమంటుంది? నారద మునిందులను పెళ్లి చేసుకోకపోతే ఏ నదులను దూకి చచ్చిపోతాను అని అంటుందట. అయ్యో పాపం, వద్దని చెప్పు కృష్ణ. ఏమిటి పెళ్ళా? అది కాదయ్యా, నదిలో దూకవద్దని చెప్పు. మరి పెళ్లి చేసుకుంటారా? ఏం చేస్తాం, అబద్ధర్మం. చూస్తూ చూస్తూ ఓ చిన్నది నా కోసం నదిలో దూకి చచ్చిపోతే ఆ పాపం నాకు జుట్టుకోదు. అవునవును, పద పద. స్వామి, కాలుగాలిన పిల్లిలా ఇల్లు తిరిగి అలిసిపోయారు, చోట్లు పోసాయి. ఆ నదిలో స్నానం చేసి విడుదల గాని రండి. స్వామి, ఏ వేణ నా చేతికి ఇవ్వండి. ఓహో, నేను ఇవ్వను. మహతి నీ చేతికిచ్చి నేను ఇది వరకు పడ్డ బాధలు చాలు. వేణు మీ అర్థాంగి వంటిది కాబట్టి మీతో పాటు సరిగంగా స్నానాలు ఆడాలనే మీ భావం నీటిలో తడిస్తే చుడిపోదు. అవునయ్యో, నిజమే. తీసుకో స్వామి. శ్రతలు పుష్పమాల. అబ్బబ్బబ్బ, నాదనుకునేదంతా తీసుకుంటేనే గాని ఊరుకోవు కదా మహానుభావ. నానే అహంభావాన్ని వదిలించడానికే కదా స్వామి ఈ ప్రయత్నం అంతా. శ్రీమద్ రమారమణ గోవిందోహ. యవ్వనానికి వెన్నెల నా వయసు నా సొగసు వనానికి వెన్నెల యవ్వనానికి వెన్నెల. విసరుదు నా రెమ్మున నా వయసు నా సొగసు వనానికి వెన్నెల యవ్వనానికి వెన్నెల. సుగసు వనానికి వెన్నెల యవ్వనానికి వెన్నెల. చాలు చాలే, కలువ పువ్వులంత కళ్ళు పెట్టుకుని చూడలేదంటావే. అయ్యో పాప,
చాలా కొంటి కోణంగా ఉన్నావే, దెబ్బ తగలందే ఎంత నాటకమాడే? కాదు కాదు, నాకు దెబ్బ తగలదుగా, నేను బ్రహ్మపుత్రుణ్ణి. అయితే అయ్యావు గాని ఇక ఇంటికి వెళ్ళు. బొత్తిగా భయభక్తులు లేని ఆడదాని ఇలా ఉన్నావే చూస్తే. అరే బొత్తిగా ఆడదంటే అదిరిపడే మొగాళ్ళ ఉన్నావే చూస్తే. అది సరే గాని నీవెవరి చిన్న దానివి? అది సరే గాని నువ్వెవరి చిన్నాడివి? సృష్టికంతకు మూల పురుషుడైన చతుర్ముఖ బ్రహ్మ లేడు, ఆయన సుపుత్రుణ్ణి, పైగా అత్యద్భుత శక్తులు గల ఆజమ బ్రహ్మచారిని కూడా. మరి నీవు? నేనా? ఈ అడవికంతటికి ప్రభువైన రుద్రనొద్దర కూతురు, కల్లాకపట వెరుగని కన్నె పడుచు తెలుసా? అయితే నీ పేరు? మరి నీ పేరు? నారదమునీంద్రు. నా పేరు మాయ. మాయ, మహా చక్కని పేరు. అన్నట్టు నీకు ఇంకా పెళ్లి కాలేదుగా. నీకు? నాకు కాలేదు. నిన్ను ఏ పెట్టా కట్టుకోనంది కాబోలు. నాకే నచ్చగా నేనే అడగలేదు, మరి నీకెందుకు పెళ్లి కాలేదు? నాకు నచ్చగా నేను ఇంకా ఎవరిని అడగలేదు. అయితే నేను అడుగుతున్నాను. అంటే అదే అదే, నీకు ఎలాంటి వాడు నచ్చుతాడు అని. నన్ను కట్టుకునేవాడు సుక్కల్లో చందమామల్లే ఉండాలి, బాగా పాడాలి, నన్ను ఊరూర తిప్పి ఇంతలన్నీ చూపించాలి. ఇంకే ఇవన్నీ మన లక్షణాలే. ఇదిగో పిల్ల, నువ్వు చెప్పిన గుణాలన్నీ నా దగ్గర ఉన్నాయి, ఇటు చూడు. మరి 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 అబ్బా ఏంటిది బాణి? ఓహో, ఒంటిగా ఆరది గంట పడితే గంటలా వాగుతూ ఎంట పెట్టమేనా నీ కథ? కాదు అది కాదు, నీ అందాలు చూస్తూ నా కనులకు విందులు చేసుకుందామని. అయితే నేను అంత అందంగా ఉన్నానా? ఇంత అంతానా? సందేహం ఉంటే నా హృదయాన్ని అడిగి చూడు. ఏది చానా చానా నీ మోము చక్కని చంద మామా, నెలతా నీ నవ్వు పండు వెన్నెల వెలుగే మగువా, నీ మోవి మధురమౌ మధువు కారే, వనిత వనిత నీ చూపు చెరుకు విలుకాని తూపు, బాగా పాడావే. మరి ఆ రాగం నాకు నేర్పుతా? ఓ, నీకు నా మీద అనురాగం కలిగేటట్టు. మరి నన్ను పెళ్లి చేసుకుంటావా? ఇదిగో ఒళ్ళు దగ్గరటు మాట్లాడు. మా అయ్యకు తెలిస్తే నిన్ను పనసకాయల్లో చెక్కేస్తాడు. పోని, మీ అయ్యకు తెలియకుండా మనిద్దరం గాంధర్వ విధిని పెళ్లాడదాం, అప్పుడేం చేస్తాడు మీ అయ్యా? ఓహో, ఒట్టి తొందర మనిషిలా ఉన్నావే. నీకు తెలియదు మాయా, ప్రేమకు ఆలస్యం పనికిరాదు. వానొచ్చేట్టుంది, నే పోతా.
అలా నడిచిపోతే నీ పాదాలు కందిపోవు. అందుకని ఆకాశ మార్గాన తీసుకువెళ్లి నిన్ను మీ ఇంట్లో చేరుస్తా. ఏంటి ఆకాశంలోనా? ఆకాశంలో కూడా ఎగురుతా? ఆహా, నేను ఎప్పుడు మబ్బుల్లోనేగా తిరిగేది. ఏది నా చేపట్టుకో. ఇదిగో కళ్ళు తిరిగితే నన్ను కౌగలించుకో. శ్రీమద్ రమారమణ గోవిందో. హాస్యంచేయకు మాయా, నే ఎన్నడు ఆడవాళ్లతో ఆకాశ మార్గాన తిరగలేదు. అందుకని ఒక అందుకని నువ్వు ఒక్కడే ఎగురు ఆ సెట్ ఎక్కి నే పోతా. మాయా అబ్బాబ్బా వాన వాన. అయ్యో పాపం తడిసిపోతున్నావు. తలదాచుకోవడానికి ఏదైనా చోటు ఉంటే బాగుండు. ఇలారా పరుగు దూరంలో ఒక గుహ ఉంది, అక్కడికి పోదామా? చెప్పవే పదా రా. అవునవును పదా. నాకు ఇక్కడ ఏంటో ఇదిగా ఉంది. ఇదిగో నాకు అలాగే ఉంది సుమా. బయలేదు బయలేదు, ఈ పురుష సినిమాకి ఉండగా నీకెందుకు భయం? బయలేదు. ఏదో చదివానన్నా, ఎద్ది పెద్ద చాలా ఉన్నాయే. తడిసైనా సరే నేను మా ఇంటికి పోతా. చూడు వాన వెళ్ళాక ఇద్దరం వెళ్ళిపోదాం. అందాక కాస్త విత్రపు. మరి నువ్వు? నేనా? నేను బ్రహ్మపుత్రుణ్ణి, నాకు నిద్ర రాదు. ఏమిటి నిద్ర రాదు? అయితే నీలో ఏదో దుర్బుద్ధి ఉందన్నమాటగా, లేపోతా. నాకు ఏ బుద్ధి లేదు గాని నీవు సర్ది చేయక కాస్త నిద్ర. సరే ఇదిగో ఈ హద్దు దాటి వచ్చావా, ఈ పంజం. అందగాడిని తెచ్చుకున్నావు, నీ అదృష్టం. అవ్వా అదృష్టం ఏమిటి? ఇన్నాళ్ళు ఇంతిదిగా పెంచి ఈ పాడు మొహానికి ఇచ్చి పెళ్లి చేస్తావా నా పిల్లని? తప్పదే మరి, అది మన ఆచారం. ఒక పెళ్లి గాని పిల్లోడు పిల్ల రేత్తిరంతా మన పెళ్లి గుహలు ఉంటే వాళ్ళకి పెళ్లైనట్టేగా. ఏంటి అయితే నాకు బావయ్యాడన్నమాట. బావయ్య పాడుకంపు. నీ సరసాలకేమి గాని ముందు గూడాలకు పోదండి, పెద్ద సంబరంతో పెళ్లి చేద్దాం. నాకెందుకు పెళ్లి? అలకసేయి కలుడయ్యా, మరేదలని మా లావుగా చేస్తాలే రా. నన్ను ఎందుకు ఆవేదిస్తాను? నేను పెళ్లి చేసుకోను చేసుకోను చేసుకోను. ఏ ఎందుకు చేసుకో బాబోయ్? నేను అస్ఖలిత బ్రహ్మచారి, ఆ జన్మ బ్రహ్మచర్య ఉన్న వ్రతం. అంత మడిగట్టుకున్న సన్యాసుడు అయితే రేతిరంతా పెళ్లి గాని పిల్లతో మా పెళ్లి గుహలు ఎందుకున్నా? అయ్యా మరే రాత్రంతా నాతో ఏమేమో ఇచ్చుకలాడే నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడా? ఏమయ్యా అన్ని తెలిసిన బ్రహ్మపుత్రుడే కదా, ఇట్టా మా బిడ్డను అన్యాయం చేసి పారిపోవటం నీకు న్యాయమేనా? మాయా నాకెందుకు ఈ బలవంత పెళ్లి? ఈ సన్యాసితో నువ్వేం సుఖపడతావు? సాటి కులంలోని వాడిని ఎవరినైనా పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చెయ్యి. నన్ను పోలి మనసారా నిన్ను ప్రేమించి మరో నీ కట్టుకోనా, నిన్నే కట్టుకుంటా, నీ అంటే వస్తా, నీతోనే ఉంటా. మీ అందరికీ చేయెత్తి మొక్కుతాను, నేను సర్వసంగ పరిత్యాగి సాధువు, నా దారి నన్ను పోనీ పని.
పాలపిట్ట లాంటి పెట్టనిస్తామంటే దొట్టు చేస్తున్నాడు తట్టుమొక్కమోడు. అట్టు మాడగొడతా కొట్టద్దు తప్పు బ్రాహ్మడు. ఏ ఈయన్ని కట్టేసి మన గూడాన్ని తీసుకురండి. అక్కడ మన సావులతో చెప్పి బుద్ధి చెప్పిద్దాం. నన్ను పోనివ్వండి శ్రీమంత రమణ గోవింద. అయ్యో కృష్ణ దీవాన సంరక్షక ఎక్కడున్నావయ్యా? శ్రీమద్ రమణ గోవిందోహారి. స్వామి కాపాడండి. నేనా? ఇప్పుడు ముల్లోకాలను కాపాడే బాధ్యత ఆ నారద మునీంద్రుడు తనపైన వేసుకున్నాడు. పోయి ఆయన కాళ్ళు పట్టుకోనాయన. స్వామి ఈ దీనుడే ఆ నారదుడు. మీరు నారద మునీంద్రులా? వీరిని ఇలా ఈడ్చు రావడానికి కారణం? వినండి స్వామి, ఈయన నిన్న రేతిరంతా మా మాయతో పెళ్లి కూలా ఉన్నాడు. ఇప్పుడు పెళ్ళాడమంటే వద్దు పమ్మంటున్నాడు. స్వామి మీరైనా చెప్పండి వీళ్లతో. నేను అస్కలిత బ్రహ్మచారిని. పెళ్లిగాక ముందు అందరూ బ్రహ్మచారులే. అట్టే వ్యక్తి చేయక ఇదో గుట్టుగా పెళ్ళాడండి. ఏమిటి బలవంతం? ఏమిటి దౌర్జన్యం? శ్రీహరినామ సంస్మరణము త్రైలోక్య సంచారమో జపమో యోగమో సామగానమో జగద్రక్షాదక్ష సామర్థ్యమో ఎప్పుడు వీడని బ్రహ్మచారిని నన్ను హింసించి మీరెల్లరూ విపరీతం వగు వర్ణ సంకరపు పెండిన్ చేసుకొమ్మల్దురే. అంతేనా? నన్ను ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని దేశాలు చూపిస్తానని బెల్లించి మోసం చేస్తావా? అన్నిందాల నిన్ను నమ్ముకున్నందుకు ఇదే నా నిర్వాకం. నువ్వు సంగతి కనుకుంటాను. ఆడవాళ్ళ బ్రతుకులు అన్యాయం చేసేవాళ్ళని ఊరుకోది దుర్గా. ఈయనేమి చేయతో? ఈయనే నా దోర, ఈయనే నా దైవం. అల్లుడి మీద నన్ను ఎలక కోరి కోరి కూతురు పసుపు కుంకం పాడు చేస్తావా? కావాలంటే నన్ను చంపు. అవును, ముందు నిన్నే చంపాలి. పెద్దోళ్ళం ఉన్నామన్న భీతి లేకుండా ఈ మాయగాడితో తిరిగి మా మాన మర్యాదలు వంట కలిపాం. నీకంటే తగ్గితే కాని మా కులానికి మా గూడానికి ఈ మచ్చ మాయదు. కన్న కూతుర్ని చంపుకుంటావా? అవును, దీన్ని చంపి మన పరువు తిట్టలు బతికించుకుంటా. అయ్యా అమ్మనేవి అన్నదు. అయ్యా అల్లారు ముద్దుగా పెంచాం, పెద్దదాన్ని చేశాం. మీ అందరికీ పెద్ద పేరు తెస్తానని ఎంతో పొంగిపోయి పాడుదాన్ని. ఈ పెద్ద వయసులో నీ ఆశలన్నీ నాశనం చేసి నీ గుండెల్లో తీరని చిచ్చు పెట్టాను. అయ్యా ఈ పాపానికి నేను చచ్చిపోవడమే సరైన శిక్ష, నేను చచ్చిపోవడమే సరైన శిక్ష. అయ్యా ఈ కన్న బిడ్డ కడసారి కోరిక ఒక్కటే, ఆయనకే అని చేయొద్దు, హాయిగా వెళ్ళిపోని. పాపం ఏ మాయ తెలియను. మాయా ఎంతో స్వేచ్ఛగా సుఖంగా బతికే నీకు నా మూనను కట్టాలి వచ్చా. నిన్నింస పెడుతుంటే నేను చూడలేదు, చూచి బతకలేను. నా ప్రాణాలు బలెట్టి నీకు ఈ బాధను తప్పిస్తాను. వచ్చే జన్మలో నేను నీ పాదాలు సేవిస్తా. మాయా నిష్కళంకమైన నీ ప్రేమ, నిరుపమానమైన నీ భక్తి, నిశ్చలమైన నీ మనస్సు ఇప్పటికి తెలుసుకోగలిగాను. నీవు ప్రేమరాశివి, త్యాగమూర్తి, త్రికరణ శుద్ధిగా అగ్నిసాక్షిగా నిన్నే వివాహమాడతాను. నీ వాడిని నీ జోడిని జీవిస్తాను. మా రుద్రుని ద్వారా మా దంపతుల్ని దీవించు.
నారదుల వారు సంసారులైపోతున్నారు. శ్రీమద్ రమారమణ గోవిందో. అమ్మయ్యా అయిందిరా పెళ్ళి. అయ్యో మరి నాకెప్పుడే పెళ్ళి. చూడయ్యా ఇదిగో మీ గూడు, దీనిలో చేరి శిలకా గోరింకల్లా కాపురం చేయండి. అల్లుడయ్యా నీకు వేరే చెప్పక్కర్లే, అన్ని విద్యలు వచ్చినోడివి. విద్యలుంటే ఏం లాభం, బుద్ధులు ఉండద్దు. అల్లుడయ్యా అపం శుభం తెలియని పిల్ల. అయ్యా ఎలా కన్నాము, ఎలా పెంచాము, ఇవాళ నీ చేతుల్లో పెడుతున్నా. ఇక అమ్మవైనా అయ్యవైనా దేవుడు అయినా నువ్వే. ఇదిగో మా అప్పని ఏమన్నా అంటే నీ డెప్పు అభివృద్ధి. ఇదిగో మా అన్నని ఏమన్నా అంటే నిత్యాన్ని ఇరుగు. అమ్మా అయ్యా నా తల్లి, మనిషి చూస్తే మంచివాడుగా కనపడ్డు, మరి ఎలా బుద్ధి చెప్పుకుంటావో ఏమో. అయ్యా చాలే, మా పిల్లని పల్లెత్తు మాటన్నామంటే పడేది లేదు. అది కంట తడుతుందంటే మా గుండెల్లో మంటలు లేస్తాయి. గూడు దాటి బయటకు అడిగెట్టావా? గోడల్లో పొడిచి గుడిసిలోకి ఇసిరాయిను. అయ్యో నా మాట కూడా బాగా చెవిని పడాయి. మన ఆచారాలు తెలవదంటాడు ఆనికి చిక్కొచ్చుద్ది. అల్లుడయ్యా అల్లుడికి మగజీవాన్ని అరణం ఇవ్వటం మా కులాచారం. ఇదిగో నీ మరది, నీ దగ్గరే ఉంచుకో, నీ ఇట్ట వచ్చిన టేలుకో. అమ్మా వెళ్ళొస్తా. రాయే పోయేత్తాం తల్లి. అమ్మా రాయే. అమ్మా నల్లి, నన్ను కూడా మా బావే చేసేసుకున్నాడు, ఇక నిన్నెవడు చేసుకుంటాడే. సంత విచారించు, నీ పెళ్లి వెంటనే చేస్తాను. వెళ్ళి వెళ్ళవయ్యా, అన్నీ చేశావు కానీ. మాయా నా మీద కోపమా? నాకెందుకు కోపం? మరి నన్ను అంటుకోవద్దు, మేము అడవి జాతి వాళ్ళం, కులం తక్కువ వాళ్ళం. కాదు ప్రేయసి, నీవు జగజ్జనని అయిన ఆ సరస్వతీదేవి గరాబు కూడలి, త్రిజగన్నేత అయిన ఆ చతుర్ముఖ బ్రహ్మ వంశవర్ధని, బ్రహ్మశ్రేష్ఠుడైన ఈ నారద మహర్షి అర్థాంగి. మాయా మాయా, నా పేరు మాత్రమే మాయా, నీ మనసు మాట అంతా మాయ. పొద్దున్న ఎక్కడికి పోయింది ఈ ప్రేమంతా? దులిపి దులిపి కొట్టావే పోతాను అంటూ. అది కాదు దేవి, నీకు నా ఎందు ఎంత ప్రేమ ఉందో చూద్దామని అలా నాటకం ఆడాను అంతే. నా ఒప్పుల గొప్ప పోని, అదే నా తప్పైతే క్షమించు. ఇప్పుడు ఇంకా కోపమేనా నాకు చురుగ్గా? తిలుకాయలనే కోపము తెలిసేను మనోభావము, తిలుకాయలనే కోపము తెలిసేను మనోభావము, తిలుకాయలనే కోపము. నాయడ నేరాలు దూరాలు చేసి నీ అనురాగాల గారాలు తోపి, నాయడ నేరాలు దూరాలు చేసి నీ అనురాగాల గారాలు తోపి,
ఆయని తేలింపక చిలుకాయలనే కోపము తెలిసేనా మనోభావము చిలుకాయలనే కోపము రాజు గేరి కులికేతి తారా నెల రాజు గేరి కులికేతి తారా తరితీయ నౌ ప్రేమ చెలిగి ఎరిగించి మము చేర్చు దరిగి వాసలు చేసేను గానా వెసవేధింపకే విరితానా వాసలు చేసేను గానా వెసవేధింపకే విరితా చేసేను గానా వెసవేధింపకే విరితానా ఇక నీ ప్రేమ బంధీని గానా ఇక నీ ప్రేమ బంధీని గానా ఇక నీ ప్రేమ బంధీని గానా దేవి మన ముద్దుల కుమారుడు ఇంటింటా తంపులు పెట్టి తగవులు కొని తెస్తుండేవాడని ఎప్పుడూ భయపడుతుండేదాన్ని. ఆ తప్పులకు ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు అతని మెళ్ళో సంసారం అనే గుదిబండ తగిలించారందరూ. శాశ్వత బ్రహ్మచర్యాన్ని కోల్పోయి సామాన్య మానవుని వలె సంసార కుప్పములో చిక్కుకున్నాడా నా చిన్ని తండ్రి? అతని అనంత విజ్ఞాన తేజస్సు అంతా ఏమైపోయింది స్వామి? మాయామోహమనే మైకంలో పడి మరుగుపడిపోయింది దేవి. ఇంతకు ఎవరా కోడలు? మాయా అనే ఒక కోయపిల్ల. అదేమిటి స్వామి, ఏ దివ్యాంగనునూ లిఖించక కడకకు కోయపిల్లను నా కోడలుగా సృష్టించారా? అది ఈ బ్రహ్మ సృష్టి కాదు దేవి, విశ్వపురుషుడైన ఆ శ్రీకృష్ణుని సృష్టి. మాయాతీతుడనని గర్వించి అందరినీ అధిక్షేపించి అహంకారి అయినాడు మన నారదుడు. అతని మహతిని మాయగా మార్చి నారద గర్వభంగ నాటకానికి సూత్రధారుడైనాడు ఆ శ్రీనాథుడు. పాప ఎన్ని బాధలు పడుతున్నాడో బిడ్డ. జీవిత గాథల్లో బాధలు లేనిదే పశ్చాత్తాపం రాదు, పశ్చాత్తాపం రానిది మోక్షం లభించదు. పోనీ ఒక్కసారి వెళ్ళి కోడలు చూసొద్దాం రండి. అప్పుడే అత్తగారి అధికారాన్ని ఆచరణలో పెట్టాలని ఆతృత పడుతున్నావా? ఇప్పుడు కాదులే, నీ సుతుడు అంతులేని సంతానంతో అనంతమైన సంసార సాగరంలో పడి సతమతమవుతున్నప్పుడు అలాగే చూసి వద్దాం. అంతవరకు ఓపిక పట్టు. అంతా దొరికేదా గజ్జల్లేవు ఇంట్లో? ఎందుకు? ఎందుకా? ఆ పాటకు తోడు గజ్జలు కట్టి థై అని ఆడడానికి. మేము అడవి జాతి వాళ్ళం, ఆడితే తప్పులేదులే, అది మా ఆచారం. ఇదిగో చూడు, అత్తను సేవించి తరించడం మా స్త్రీల ఆచారం. నీ ఆచారాలు నాకెందుకు? అన్ని విడిచి నువ్వేగా మా జాతిలో చేరావు. ఏయ్ నీచురాలా! నేను కాదు. అయితే ఎవరు? నేనా?
నీ మాటలకు అర్థం ఇదేనా అని? ఏమో నాకు తెలియదు ఆ మాటలు అర్థాలు. కట్టుకున్న పెళ్ళాన్ని కాలి కింద చీమలా నలిపే నీకే తెలవాలి. ఇందుకు తిరిగి కథ మాయిస్తున్నావే, ఒకరెక్కిందా? నా మొగుడు రెండు చేతుల గడించి వంటి నిండా నగలు నాణ్యాలు దిగేస్తుంటే ఒకరెక్కదు మరి. ఓహో నగలు లేవనే ఈ రుసరుసలు తల్పురాల. అడవి మనిషికి ఏం తెలుస్తుంది మన ప్రభావం? నేనే అడిగితే ఆ దేవేంద్రాదులు కూడా అందరి భోగభాగ్యాలు నా ఇంట్లో వచ్చి నిలుస్తాయి. అడగను కాని. అబ్బో ధర, మాకే భాగ్యాలు వద్దు గాని మా కళ్ళ ఎదుటి మాత్రం ఉండు, అదే పెద్ద నిర్వాకం. నేనే ఈ ఇంట్లో ఉండాలంటే నువ్వు నేను చెప్పినట్టు వినాలి. సెలవేంటి దొరగారు? నేను నే రాగానే లేచి నా పాదాలకు నమస్కరించాలి. అబ్బో నా నడుము వంగదు, నా కాళ్ళు. ఆ తరువాత నా కాళ్ళు గడిగి నీళ్లు నేనెత్తిరి పోసుకోవాలి. నా నెత్తినా? నాకు రొంప పట్టిందంటే ఓ పట్ట నొదరదమ్మ. చూడు రాత్రివేళ నా పాదాలొత్తి నిద్రపుచ్చాను. బాగుంది, ఆరుది పాదాలు వస్తే ఇక మగాడే నిద్రపోతాడు. ఇదిగో ఇంటి పనులు వంట పనులు భర్త మెచ్చుకునేటట్టు చెయ్యాలి. నేనా వండడం? అయితే ఇక నువ్వు తిన్నట్టే. అంటే ఊచికి పొల్లెత్తు పని కూడా నువ్వు చేయవన్నమాట? అర్థమైన చాకరి నడి నీలుగేట్టు నేనే చెయ్యాలన్నమాట. నీ సంసారానికి నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తాడు? అయితే నీ సంసారం కాదా ఇది? నువ్వు మంచం ఎక్కి కూర్చుంటే ఈ జంజాడ అంతా నేను దిద్దుకోవాలా? అంత దిద్దుకోలేనాడు, ఎందుకు పెళ్ళాడా? బ్రహ్మచారిగానే ఉండలేకపోయా? నేను బ్రహ్మచారిగా ఉన్నంత కాలం సుఖంగానే ఉన్నాను. నా ప్రారంభం కాలి నిన్ను కట్టుకుని ఈ స్థితికి వచ్చాను. అంత బాధ ఉంటే వదిలే సారిగా తిరుగుపోని నేను ఏ నువ్వు చూసుకుంటాను. అందిందాలు అత్తాను అయిపోయింది నా బతుకు. కాస్త మంచి బట్టలు కట్టుకుని కలకల్లా ఆడుకుంటే చూడలేవు, అవేం పాపిస్తు కళ్ళు. మాయా ఊరుకు ఏడవకు, ఆ పువ్వులన్నీ అలాగే ఉంచుకు. చూడు మాయా మాయా, నేను సింగారించుకోవద్దనా? నీవు నన్ను అర్థం చేసుకోలేదు అంతే. నా బ్రతికే అనంతమైపోయింది. మాయా ఏడవకు, నీకు పుణ్యం ఉంటుంది, ఎవరైనా వింటే నవ్విపోతారు. గట్టిగా ఏడవకు. అయ్యో అమ్మా నా గొంతు కోసమే ఈ చొప్పున తిక్కండి పెట్టి. ఓ అబ్బా ఇదంతా ఎరగతా ఉపయోగపోలు. మాయా మాయా ఇటు చూడు ఇటు చూడు, నాది పొరపాటు. పెళ్ళాన్ దగ్గర ఈ గత్తర ఏ మొగడికైనా ఉండదేలే. మాయా ఇక నిన్నెప్పుడు ఏవి అన్ను, క్షమించు. ఇదిగో నా దగ్గర రావు చెప్తున్నా. రాక జీవించగల నా ప్రాణేశ్వరి, ఇదిగో దాసుని తప్పు దండంతో సరి సరేనా? హే కృష్ణ, ఆనాడు తెలియక నిన్ను కేలి చేశాను, ఆడదాని కాలితను తిన్నావు. కానీ దానిలోని మాధుర్యాన్ని ఈనాడు తెలుసుకున్నాను. కృష్ణ నీ శృంగార పాండిత్యం అపారం, దేవి త్రిభువన సౌందర్య రాశి. నన్ను భవదీయ దాసుని మనంబునయ్యపు కింకబూని తాతినయదే నాకు మన్ననయే చెల్వగు నే పద పల్లవంబు మత్తను పులగాగ్ర కంఠ కవితానము తాకిన నచ్చనంచు నేన నిజదా అల్కమానవు కదాయికనైన వినీల కుంతలా. మా అప్ప తన్నులో మళ్ళ ఆవశ్యత్రం ఉందలే. నా తన్నులోనూ ఉందలే. మాయా నా పైన కోపమా? కోపమా పాపం, తల బొప్పు కట్టిందా? నాకీ శిక్ష కావాల్సిందే. నిన్ను ఎన్ని మాటలన్నా
తన్నులు తిని కూడా అట్ట తిప్పలు పడతాడేంటి తెలివి తక్కువ సన్నాసి. ఎన్నడూ కష్టపడని వాడిని గనక ఏదో కాస్త విసుక్కున్నాను అంతే, ఇక అన్ని పనులు ఆవలేలగా నేనే చేస్తాను. సరేనా? నేను మాత్రం చేయనన్నానా ఏమిటి? వీలు కాక అన్నాను కానీ. అంటే చెప్పు మాయా. నిజమే? మరి చెప్పవే. ఇదిగో మాయా, ఇక నువ్వు ఏ పని చేయకూడదు, అన్ని పనులు నేనే చేసేస్తాను. ఇదిగో ఈ పరిస్థితుల్లో నువ్వు కదిలితే కళ్ళు తిరుగుతాయి, పడుకో. అయ్యో కదలకు. ప్రేయసి, రత్నాల లాంటి పుత్రుల్ని కని నచ్చింత నీవు కిరకలలాడుతూ ఉంటే నా ఇల్లు నా మనసు కళకళలాడుతూ ఉంటాయి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, రమణ గోవిందో. సర్వజగత్తుకు శంఖారావం, మానవ జాతికి పరమపద సోపానం. అయ్యో ఏమిటా ముగ్గు? ఇదే అఖిల సృష్టికి ఆది మంత్రం, ఆది మధ్యాంతరహితుని ఆత్మస్వరూపం, సృష్టి స్థితిలయ మూర్తిత్రయానికి మూలపీఠం. పడిపోతావు, నిన్ను పడక మీద నుంచి లేవద్దనరా? అందరూ వేవిళ్ళ మనిషివాయే. ఏమిళ్ళకేం గాని, రెండు కావిళ్ళు నీళ్లు తీసురా. రెండు కావిళ్ళు ఏమిటి, నీవు కావాలంటే చెరువంతా ఎండిపోయేదాకా తీసుకొస్తా. పడుకుందు గానిరా. హే కృష్ణ ముకుంద మురారి, కృష్ణ ముకుంద మురారి. ఇదిగో ఇంకా అక్కడ ఆడుతూ కూర్చున్నా, ఆకలేసి వస్తూ ఉంటే త్వరగా రా. ఇదిగో వస్తున్నా, పాలు బితికి క్షీరాన్నం క్షణంలో చేసి పెడతాను. ఇదిగో ఈ చీర కాస్త తీ పెట్టు, బాగా మురికి పట్టింది. మురికి పట్టింది చీరక్క ఈ నారదుని జీవితానికి. గోవింద గోవింద. అయ్యో అయ్యో ఏం చేస్తున్నావు అక్కడ, ఎస్సంత పొంగిపోతా అంటే. అయ్యో 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 వస్తున్నా వస్తున్నా. మరి అరవణ గోవిందో. బావకి భరతనాట్యం కూడా వచ్చే. నవ్వండి నవ్వండి, లోకాల వారిని ముప్పు తిప్పలు పెట్టి నేను ఇలాగే ముసి ముసి నవ్వులు నవ్వేవాడిని ఒకప్పుడు, కానీ ఇప్పుడు నా బ్రతికే నవ్వుల పాలైపోయి. నార బ్రహ్మస్వరూప నారాయణ, నీ నారదుని జీవితం తారుమారైపోయిందయ్యా. మాయ పద్యం కూడా పాడతాడు అత్తయ్య. మాయ సుఖంగా ఉండాలని నేను చూస్తున్నా. ఏటే చూసేది, మిడిగుడ్లు వేసుకుని. నా బిడ్డ వట్టి మనిషి కూడా కాదు, పాపను మోస్తుంది. ఈ పాపం అంతా నీదే. పర్వాలే మాయ, ఆ చెట్టుపా కాయ గొడవేంటి? అత్తయ్య మాయను తీసుకుపోకండి, ఈ సంగతి ముల్లోకాల వారికి తెలిస్తే నవ్వులు పారవుతాను. అత్తయ్య సంసారం సరిదిద్దుకోలేని చవటనంట. అండ్రు మరి అయ్య అత్తయ్య, ఇది చేతులు కావు. నువ్వు అసలు మనిషి కావు. అమ్మా మాయా ఎన్ని భర్త, నా మాట విను.
వెళ్ళకు, నీవు లేకుంటే బ్రతకలేదు. బ్రతకపోతే ఏం చేస్తాం? నాకు పెళ్లి గీత లేదు, నీకు సంసారం గీత లేదు. మాయా 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 ఆదర్శ సత్యమై నా జీవితానికి ఆనంద పంచులు చూపిస్తావనుకున్నాను. ఉత్తమ గృహిణివై రత్నాల లాంటి పుత్రుల్ని కలిగి నా వంశానికి కీర్తి ప్రతిష్టలు గడిస్తావని కలలు కన్నా. నవ్వుతూ నవ్విస్తూ నానట్టింట నిలుస్తావనుకున్నాను, కానీ ఇలా పుట్టి ముంచి పుట్టింటికి పోతావనుకోలేదు మాయా మాయా. ముక్తి మార్గమును కనలేవా, మాయమోహమయ జీవా. ముక్తి మార్గమును కనలేవా, భ్రాంతుడవై బహుమాయల వాడియే బ్రతుకే స్థిరమని నమ్మేవా. భ్రాంతుడవై బహుమాయల బడియే బ్రతుకే స్థిరమని నమ్మేవా. శాంతుడవై చని వెదకుమరేదో, శాంతుడవై చని వెదకుమరేదో. శాశ్వత మగోత్రోవా జీవా, ముక్తి మార్గమును కనలేవా. ముక్తి మార్గం కృష్ణ కృష్ణ జగద్రక్షక, ఆధ్యాత్మికమైన నా ఆస్కారిత బ్రహ్మచర్య దీక్ష హాస్యాస్పదంగా అంతరించిపోగా ఈ సంసార విషయ కోపంలో పడి కొట్టుకుపోతున్నాను. నాకు చేయూతనిచ్చి నన్ను రక్షించవా కృష్ణ 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 కృష్ణ. ఎవరికి మాయా మాయా ఎలా వచ్చావు మాయా? నేను ఎక్కడికి వెళ్ళాను? ఈ మాయ నిన్ను విడిచిపోతుంది అనుకున్నావా? నీకోసమే ఈ మాయ. అవును మాయా, నిజమే మాయా. తెలియక నీ ఏదైనా చేస్తే ఆగ్రహించకు, అనుగ్రహించు. నువ్వు మంచివాడివే, పాపం పాపం. నువ్వు నిండు చూడాలి, ఇక నా రెండు కళ్ళతోనూ కాపాడుకుంటాను మాయా. మన ఇంత పంటగా ఓ పాపడు పుడితే కాదు పాపాయ్, కాదు పాపడు పాపాయ్ పాపడు పాపాయ్ పాపడు. రమణ గోవిందు హరి. బాబు బాబు, నా బంగారు మువ్వ, నా రత్నాల రవ్వ, నా ప్రభవ కదా కదా బాబు. జీవా కనలేవా, మాయమోహమయ జీవా. ముక్తి మార్గమును కనలేవా. సారము లేని సంసార జలధి బడే
సత్యానందము కనలేవా సారములేని సంసార జలధిబడి సత్యానందము కనలేవా ధారాపుత్ర ధన ధాన్యాధికం మమకారపు జాజ్యము కొన్నావా జీవా ముక్తి మార్గమును కనలేవా అలాగే మాయా నువ్వు నిద్ర పదరా బాబు జంపాల ఉయ్యాలలోగీజో నిదురించవయ్యా నా చిన్నితనయ్యా ఈ పూల జంపాల ఉయ్యాలలోగీజో నీ తండ్రి దేవర్షి నీ తాత తాత ముత్తాత శౌరి ముక్తి ప్రదాత ముత్తాత శౌరి ముక్తి ప్రదాత నీవే రమా బాలి ఆనంద జ్యోతి జో నిదురించవయ్యా నా చిన్నితనయ్యా నీ ఏడ్పులాలించి అన్నలేనవు వేరు జోజో తల్లి సుకుమారి లాలింపగలదా నవమాసముల బాధ తప్పింది కాని అమ్మైనా నాన్నైనా నేనేర బాబు అమ్మైనా నాన్నైనా నేనేర బాబు జో జో
చిన్నితనయ్యా ఈ పూల జంపల ఉయ్యాలలోగి సమారమణ గోవిందోహరిజోత్పత్తి ఏమిటా నిక్షేపం లాంటి తంబురా నాశనం చేస్తున్నావు కూర్చో అయ్యో 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 ప్రమోదూత చదవమనిస్తే చింపి పారేస్తున్నావా అమ్మా ఊరా తీసి తమ్మునికి నీళ్ళు కొట్టమన్నా హరి దుర్మార్గుడా వేదాంత గ్రంథాలతో వేణీళ్ళు కాస్తావురా కూర్చో ఒరే 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 అంగీరస చింతకురా సన్యాసి నీళ్లు పోసుకోవటానికి గోచు కూడ లేదు నాన్న ఏడవలేకపోయావు నాన్న దిగో ఒరే శ్రీముఖ ఏమిట్రా ఈ జాతర చంద్రు ఇక్కడ పడే కుత్తే నువ్వేస్తావు ఎందుకు ఆహా అంతా అమ్మకు దగ్గ కొడుకులు ఏడు ఏడవ ఏం చేస్తున్నావా లోపల వీళ్ళందరినీ నా నెత్తిన పడేసి తింగులని కాదుకుంటున్నావా ఎందుకట్లా అరుస్తాను నేనేం గురికినే కూర్చోలేదు ఆయాసం ఉంటే కాస్త నిద్రపోయాను అయితే నీ పనే బాగుంది ఆరు మాసాలు బాలింతవు ఆరు మాసాలు చూలింతవు మధ్యన నా చావుకొచ్చింది ఎందుకురా అట్లా చెవులు కోసిన కుక్క పిల్లలాగా ఏడుస్తారు కుక్క పిల్ల అడవి గుడ్డు ఇదిగో మాటలు మర్యాద గారని కట్టుకున్నాను కదా నీ నోటు కొచ్చినట్టు చూస్తావే నా పిల్లలు నా ఇష్టం కొట్టుకుంటాను చంపుకుంటాను అడగడానికి నువ్వెవరు అదేమిటి మాయా నీ పిల్లలు నా పిల్లలు కారు నువ్వు నా దానివి కావు చూడు ఈ పిల్లల ముందు నా పరుగు తీకే నీకు పుణ్యం ఉంటుంది ఇంతకు ఎక్కడికి పరుగు ఏ భక్తునార్తనాదు ఆలించి ఇంకెవరున్నారు నా భక్తాగ్రగణ్యుడు నారదుడు అతని సంసార తాపత్రయం చూచి సంతోషిద్దువు గానిరా అది సరే గాని ఆజన్మ బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడే తాను నారదుడన్న మాటే మర్చిపోయాడా స్వామి నారీ వ్యామోహంలో చిక్కుకున్న తర్వాత నారదుడు కాదు నారాయణుడైనా సరే నానాయాతనలో పడవలసిందే తరమే జగానా ఘాతకునైన తరమే జగానా ఘాతకునైన తరుణే విలాస విమోహము దాట తరుణే విలాస విమోహము దాట తరమే జగానా ఘాతకునైన నారిని చేరిన వాణిని మాయా మోహములో గొనగా నారిని చేరిన వాణిని మాయా మోహములో గొనగా ఇక వాంచనలో పడునే గాని ఇక వాంచనలో పడునే గాని ఇక వంచలలో పడునే గాని పరమును కనగలడా పరమును కనగలడా పరమును కనగలడా పరమే జగాన ఘాతకునైనా శ్రీముఖ ఆడుకోండి ఆడుకోండి పిల్లలు లోపలికి పోయి దాక్కోండి కొండిరా ఆయన వస్తున్నాడు ఆయన ఎవరో ఇంకా నాకే తెలియడం లేదు మీకెలా తెలుస్తుంది పండి పండి ఒరే ప్రభవా
పిల్లారా తమ్ముడిని తీసుకెళ్ళి దాచి. ఊరే తుందు స్వామి, కొంచెం దాహం ఇప్పిస్తారా? బా ఉంటావయ్యా, చెయ్యి తీరిగ్గా లేదు. ఎవరు? నారద మునిలా. నమో నమః. ఎన్నాళ్ళ కలుసుకున్నాం? సచ్చా కృష్ణురా, శుభం శుభం. ఎక్కడి నుంచి రాక? తర్వాత మాట్లాడుకుందాం. అలా చెరువుకు వెళ్ళి దాహం తీర్చుకుందాం. వద్దులేండి, మా దాహం తీరిపోయింది. మీ దర్శన ప్రభావాల కావులు. అది సరే గాని, ఇలా అడవుల్లో పడ్డావేం మాధవ? ఏ వరలక్ష్మి అయినా కట్టబడిందా? అది కాదు స్వామి, మా సత్య పెంపుడు జంకలు ఎరుగుదురు కాదు. మీలాగే హాయిగా బ్రహ్మచారిగా ఉండేది. ఇప్పుడు అది పారిపోయి వచ్చి ఒక అడవిలేడుతో ఎక్కడో కాపలం పెట్టింది. చూచి పట్టుకుందామని వచ్చాం. ఓహో, ఏదో వచ్చారు కాబట్టి దంపతుల్ని దీవించి వెళ్ళండి. అలాగే అన్నట్టు మీరు సంసారం స్వీకరిస్తామన్నారుగా మునుపు. ఏదో చెలోక్తి కన్నాను గాని, నానావిధ నరకప్రాయమైన ఈ సంసార జంజాట నాకెందుకయ్యా? స్వామి, ఏదో లోపల పసిపిల్లాడు ఉంది. మా పర్ణశాలలో ఓ గండు పిల్లి పిల్లలు పెట్టింది, వాటి ఏడుపు అంతే. స్వామి తమ సుపుత్రుడా? అబ్బే, ఇక్కడ కోడి పిల్ల ఉంది, దాని సుపుత్రుడు పోరా. నూరారా నాన్న అని పిలుస్తున్నాడే, బ్రహ్మ తేజస్సుతో బాలనారదునిలా ప్రకాశిస్తున్నాడే, మీ కుమారుడు కాదంటారేమి స్వామి? శ్రీహరి, నాకు కుమారుడేమిటయ్యా? నా బ్రహ్మచర్యాన్ని శంకిస్తున్నావా? అది కాదు స్వామి, మీ తండ్రి గారిలాగా మీరు మానసపుత్రుని కన్నారేమో అనుకున్నా. అదేం కాదు, ఈ గూడెంలోని కుర్రకుంకలందరూ నా దగ్గర చదువుకోవడానికి వస్తూ ఉంటారు. ఆ అభ్యాసంలో నా పేరులోని మొదటి అక్షరమే వీళ్లకు పట్టుబడింది. అందుచేత ఒకటికి రెండు సార్లు నాన్న నాన్న అంటూ ఉంటారు అంతే. పండి స్వామి, అంతఃపురం నుంచి ఆగ్రహంతో ఆడవారు అరకు వినిపిస్తోంది. అమ్మవారిని స్వీకరించారా? అమ్మవారు లేరు, అయ్యవారు లేరు. ఉండవయ్యా, అది ఆ కోయదాని గోల గోలగానే ఉంది. ఎలా ఉంటున్నారో గాని. స్వాముల వారు స్వయంగా కట్టిరెట్టున్నారు ఆశ్రమం అంతా చూద్దారండి. బావోయ్ మరే పోరా అడవి మృగం. బావోయ్ ఎవడి దొర? ఎన్న తినే రకమా నున్నకుండాడో? స్వామి బావా అని పిలుస్తున్నాడు మీ మరిది గారా? ఎవరు వీడా? చీచీ, అడివి వెధవా. ఏదో శిష్యుడిగా ఉంటానంటే సరే అన్నాను. ఇక్కడి వాళ్ళందరూ నన్ను మహానుభావ అని పిలుస్తారు. వీడు అంతటి మాట అనలేక మానుభావ బావా అంటూ ఉంటాడు. ఓహో, అదే ఒకప్పుడు మహానుభావ, ఇప్పుడు ఒట్టి బావయ్యాడన్నమాట. అంతే, ఇదిగో సంటాడి కాస్త పాలు పట్ట. ఇంతకు ఆశ్రమం బాగుందా? ఆశ్రమం మాటికేం గాని, అమ్మగారు పిలుస్తున్నారు, కాస్త వినిపించుకోండి. ఎవరండి అమ్మ? కొమ్మను. అమ్మ మాకు, కొమ్మ మీకు. వెళ్ళండి స్వామి. ఏమిటయ్యా నన్ను ఇలా వేపుకు తింటారు? అది ఎవతో కోయ పక్షి. ఏమిటి?
బర్రా సంత సెలవుదే అప్పులోడు సచ్చంద్ర నాగేశ్వర నేనని చెప్పరా విఘ్నేశ్వర నాకే నువ్వే చెప్పుకో నేను అబద్ధం అన్నాను ఏమండి మా వారు ఇంట్లో లేరండి అప్పులతో పాటు అబద్ధాలు కూడానా తప్పు కాదు ఉన్నారు రమ్మంటున్నారు సాంబశివ సదాశివ అట్టా అనుకుంటే ఒక్కరు పలకరేమంట అప్పే కదా తప్పైందా అంట బుద్ధి జ్ఞానం ఉంటుందా అంట బేరయ్య గారు మీరా అలా వీధిలోకి వెళ్ళి మాట్లాడుతున్నాం రండి దయచేయండి విఘ్నేశ్వర నాగేశ్వర ఈదులు అట్టుకుంటే ఇంట్లోకి రమ్మంటావు ఇంట్లో అట్టుకుంటే ఈదులోకి రమ్మంటావు ఇంకెక్కడ అడగను అప్పు ఆకాశంలో రా అంట ఇంతకు అప్పు ఎంత ఇన్నమా తల్లి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏంటారు ఆరు పురులకు ఆరు వందలు వ్యవసాయానికి 50 చిల్లర మరణ 40 అలపదలప వాడుకుంది 60 మరి కంటే ఉప్పు ఇంటి మీదకి వచ్చి మరీ అలా చేస్తున్నావు రేపు ఇస్తాలే ఎనిరేపులు అంట నా యాపార పత్రం సాగుతా అంట నాది మొత్తం సంసారం కాదు అంట నీకు సిగ్గు సరే ఉందా అంట అది ఉంటే అన్నీ ఉన్నట్టే అంట పోనీ ఇవ్వలేను అని నా కాళ్ళు అడుగుని ఒక ఏడు పేరం కూడా అంట కిట్టార్పణంలో దండం పెట్టి ఊరుకుంటా వద్దు వద్దు మీ అప్పులన్నీ ఆ కృష్ణుడి కింద కంట కడతారు అప్పు నిప్పు లాంటిది ఒట్టినే వదలకండి పేరయ్య గారు ఇప్పుడు ఉన్నారు రెండు దినాల్లో మీ రుణం తప్పకుండా తీర్చుకుంటాను వెళ్ళి రండి చూడు కరాగా రేపు చెబుతే గురుసంత పీకట ఎంత అనుకున్నావు మరి అంత శాతగలవుడు సంసారం ఎందుకు అంట సన్నాసంలా పుచ్చుకోమంట లేదా సావన సాగకూడదు అంట హరి హరి పిలిచారా స్వామి కృష్ణ స్వామి కృష్ణ స్వామి ఆగండి ఇతన్ని ముట్టుకోకండి చతుర్ముఖ బ్రహ్మ కడుపున చెడబుట్టి కామాంధుడై ఒక కోయరాన్ని కట్టుకున్న పాపం చాలక భార్య పిల్లలతో కాపురం చేస్తూ నిండు ఇంట్లో తనకి ఎవ్వరూ లేరని అవాచకంగా అబద్ధాలాడి కయ్యాల మనల్ని ముట్టుకోకండి ముట్టుకుంటే గౌరవాద నరకాలు ప్రాప్తిస్తాయి పదండి కృష్ణ 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 చేరి నన్ను నీరో దాచుకో అమ్మా నీ కూడా అట్టరాని వాణ్ణి అయిపోయానా తల్లి సర్వపాపహరణ సగన రాజు నీ వైరాలను నీరు చేర్చు నీ పరమాగ్ని జ్వాలలో నన్ను పసుపు చేయి నన్ను ఈ బాధల నుండి విముక్తుని చేయి తాతా పద్మనాభ తండ్రి పరమేశ్వరి గురుదేవ పాలనైన నీ పదరేడుములనైనా తాకదగని ఈ అపవిత్రునికి సెలవు సెలవు మదిని నమ్మి
ఊరుకో మాయా, ఊరుకో. ఇక నిన్ను విడిచి వెళ్ళను, ఊరుకో. నీకు ఈత కూడా రాదు, నీళ్ళల్లో పడకే. పడను నాయన, మిమ్మల్ని పోషించడానికి ఎన్ని కష్టాలైనా పడతాను, కానీ సముద్రంలో పడను. పదండి ఇంటికి వెళదాం, పదండి. ఇక్కడ లేడు, చాలే తెరివి. నాకున్న తెలివి నీకు చాలదేంటి? అబ్బా, ఇంత సోమరిపోతు అయిపోతున్నావేమిరా? ఇప్పుడు అవటం ఏంటి? మనం చిన్నప్పటి నుంచి ఇంతే సిగ్గు లేదు, మా అప్పకే లేదు. రే సంత, నేను ఇంతవరకు బావమర్దివు కదా అని మర్యాదగా చూస్తున్నా. ఇప్పుడు కాదా ఏంటి? చాలే పద. తల్లి భూదేవి దయతో పూర్తి పంటనిచ్చింది. ఈ ధాన్యం రేపు భద్రంగా ఇంటికి చేరిస్తే సంవత్సరం పొడుగున సద్దుష్టిగా తినచ్చు. ఇష్టం లేదంటే ఏంటి తినేది? చాచా పద. ఉరాయ్ ఉరాయ్ ఉరాయ్, ఏమిటా ఈ పాడు బుద్ధులు? వదులు వదులురా. ఏంటి బావా, నీ పిల్లలకి మేల మంపడానికి వచ్చింది, నేనేం చేయను? నోరు ఏడు బాగా ఏడు, నీకు దిక్కులు చూడపోయి ఏడు. అట్ట ఏడు తెరలే బాబు. మాయదారి సంత, నా కడుపున కులభ్రష్టులు పుట్టారేమిరా? వదులు. ఈసారి ఈ కేలాలు గాని మత్స్యావతారాలు గాని ముట్టుకున్నారంటే మీ తోలు ఒలుస్తాను. శ్రీమద్ రమారమణ గోవిందో, రండి మీ ఒళ్ళు శుద్ధి చేస్తాను. రండి కదండి. ఇదిగో గట్టి కొట్టాడా? అబ్బే అసలు నాకు తగిలిందే, చేతలు అయితే గట్టి కొట్టమని చెబుతాను. చెప్పేది ఏదో మీ అయితే చదువు కానీ ఇంకా చూసావా ఈ సోదరుడు ఎంత పని చేశాడా? ఏం చేశాడే? ఇంకేం చెయ్యాలి, వాడి అడవి బుద్ధులన్నీ కుర్రవాళ్లకు నేర్పి కొంపలు కురుస్తున్నాడు. అవును, మేము అడవి జాతి వాళ్ళం, మావన్నీ అడవి జాతి బుద్ధులే, ఏం చెయ్యం? అది కాదు మాయా. ఏవాళ్ళుడయ్యా, ఏవాళ్ళుడయ్యా, మరి దీన్ని కొట్టావటే? కొట్టావని అడుగుతావేంటి? సాగు కొట్టావేమని అడక్క. కొట్టడు అట్ట ఇట్ట కొట్టాడా? కాదు కాదు, ఎనిమిది కాదు పది, ఎనిమిదేలే. ఆ శివర్ రెండు సరిగ్గా తగలలేదుగా. ఉందే నీ గోళ. ఏంటయ్యా మర్యాద నిలుపుకోదలుచుకోలేదా? మా పిల్లని ఇచ్చావనే? నీ పిల్లనిస్తే నన్ను తనటు ఎందుకు ఈ శాతి కొనాడు? మా సంతడంటే ఏంటి అనుకున్నా? అయ్యో నేను ఎంతటో చెప్పాలనుకుంటున్నా, ఇంట్లోనే తన్నేశాడు, లేకపోతేనా? బావమరిది కదా అని ఏదో చావబాధి మాత్రం వదిలాను, సంతోషించండి. కూటికెళ్ళి చేపలు తెత్తుంటే కొట్టడం ఎందుకు? కూటికేం కరువు, కుప్పను ఉరిచి రాసిపోసి వచ్చాను. ధాన్యం తెచ్చి ఇంట్లో పోస్తే ఏడాది దాకా సుష్ఠుగా తిని బ్రతకొచ్చు. అంత ధాన్యం పండిందే? ఇక నువ్వు కూడా ఇక్కడే ఉండిపోవే, మాకు మాత్రం ఎవరున్నారు? అట్టాగే తల్లే, పిల్లలు ఇచ్చుకున్న తర్వాత తప్పుతుందా మరి? నల్లే పెద్ద కొండకి అసిరెట్టు, ధాన్యం తాగానే వారిసేద్దు. రే పిల్లలు అనండ్రా, పండిన పంట తెచ్చేద్దాం, కిండల నిండా వండేద్దాం, కడుపుల నిండా మింగేద్దాం. అల్లుడయ్యా, మా ఇల్లు వాకిలి లేనోళ్ళకి ఇచ్చేసే ఏడే ఉండిపోతాం. ఇక పద ధాన్యం తీసుకొద్దాం. పదండి. కరువులు అధికమాసలాగా ఎందుకే వాళ్ళందరినీ ఇంటి మీదకి తెచ్చావు? చాలే,
రాక రాక మా పుట్టించి వాళ్ళు వస్తే ఎందుకు అట్లా పుట్టి నీనే తెడుస్తా? నా ఏడుపు నీకేం తెలుస్తుంది? ఈ కాస్త పంట పండించడానికి ఎంత బాధపడ్డాను! ఒక్కొక్క ధాన్యపు గింజకు ఒక్కొక్క రక్తపొట్టు ధరపోచాను. నీ మాయదారి మోక మింగడానికి మూటలు తేవడం మాటలు అనుకున్నావా? ఇదిగో మాటలు మంచిగా రాని, ముష్టి మూడు గుప్పెలు తెచ్చి పారబోస్తున్నావా లేదో గాని నోరు తెగబారేసుకుంటున్నావే. నువ్వంటే సన్నాసిని గనక దిక్కు ముక్కలేని పక్షిలా పెరిగావు. మేము 10 మంది గలవాళ్ళం, కాపురం చేస్తుంటే కావలసిన వాళ్ళు రారా పోరా. గట్టిగా అరవకే నలుగురు నవ్విపోతారు. అప్పుడు వాడుస్తున్నాడు. ఇదిగో కాస్త ఏడపే. నాకేం కర్మ, నువ్వే ఏడు. అది కాదు, మన పంటంతా దొంగరెత్తుకుపోయారని కొంచెం ఏడపే నా మాట విని. అయ్యో సంవత్సరం పంట నాశనం అయిపోయింది. ఒక్కొక్క ధాన్యపు గింజకు ఒక్కొక్క రక్తపొట్టు ధారపోశారు కదా. ఎడుకుంటారో గొప్ప మురిగింది బేరయ్య గారు. అలా కుప్పు నుంచి ఇలా ఇంటికి వచ్చానో లేదో, దొంగలు తెల్లవారేసరికి పంటంతా ఎత్తుకుపోయారు బేరయ్య గారు. దొంగలా? సాంబశివ సదాశివ, ఈ గుడిలో దొంగతనం లేవే. బేరయ్య గారు, మా పంట దొంగలు ఎత్తుకుపోవడం మీ దురదృష్టం. మీ అప్పు కింద సగానికి సగం పంట ఇచ్చేద్దాం అనుకున్నాం. నందీశ్వరా బుంగీశ్వరా, ఇద్దాం అనుకున్నప్పుడు అయితే ఈ దండ ఎంత ఉండేదా అంట? నా అప్పు మాట ఏం చేశావు అంట? ఇదిగో బేరయ్య గారు, కష్టాల్లో ఉన్నా కనికరించి కాస్త అప్పు తగ్గిద్దురు. చూసుకో చూడు, ఆ మాట ఉండండి. రేపు పంట కనగానే పూచి పూలతో సహా నా పైకి చెల్లించేయాలి, తెలిసిందా? ఏమనుకున్నావు మరి? వస్తా లాభాలు దిగడానికి గోబల్ దాకా వస్తుందైనా నా చేస్తారా? అబ్బా ఉత్త పుణ్యానికి ఏడిపించావు. నీరే కన్నీళ్లు రే తుడుస్తాగా. ఇదిగో ఈ పాపాత్ముడికి తెలియకముందే పంటంతా ఇంటికి చేర్చాలి. మన గింజలన్నీ దొంగలు ఎత్తుకుపోయారు. అప్పులు అడిపాట తప్పించుకోవడానికి నేనేదో నాటకం ఆడితే నువ్వు అదే అడుపా. అదే పద ధాన్యం సంచులో ఎత్తుదాం. అయ్యో అయ్యో నా ధాన్యం, నా ధాన్యపు రాసి, అయ్యో నా కొంపే కూలిపోయింది, నా కష్టమంతా నాశనం అయిపోయింది. అయ్యో అది కాదే, నా పిల్లలు నోటి ముందు సిద్ధాలు లక్కుపోతారని అలా అబద్ధమాడారు, కానీ ఇలా యథార్థం అవుతుంది అనుకున్నారా? అయ్యో రాత పంట ఉంది కదా అని పుట్టింటోళ్ళందరూ నీ ఇంట్లో చేర్చారు, ఇప్పుడు ఏంటేను? అప్పో ఈ జాతకు మంచిది కదా, తల్లి పోతేవి ఈ చల్లని చేతులతో కొల్లలుగా దీవించి కోరిన పంట ప్రసాదించాం, కానీ ఈ దౌర్భాగ్యుడు దక్కించుకోలేకపోయాడు. బుద్ధి గడ్డి తిని ఆడరాని అబద్ధాలాడు, అందుకనే అన్న దేవత అంతర్ధానమైపోయి ఒట్టి మన్ను మిగిలి. అయ్యో నా తండ్రి, ఏ ముఖం పెట్టుకుని ఇంటికి రానురా? భగవంతుడా, నాలాంటి దరిద్ర దామోదరుడికి పెళ్ళావు బిడ్డలు ఉండకూడదు, ఉండనే కూడదు. ప్రమోదూత, ప్రమోదూత, మండిపోతుంది ఆకలి. అయ్యో ఇప్పుడు నేను ఏం చెయ్యను నాయన? ఇదిగో మంచి నీళ్ళు కాస్త పుచ్చుకో నాయన. నీళ్ళు పోసి పెడుతున్నాడు పెళ్ళం పిల్లలు ప్రయోజకుడు. మన వల్ల ఇలా ఆకలితో మలమల మాడిపోతా అంటే చూడాల్సిన గతి ఎత్తింది ఈ తాతకి. చూడు ఒక్కసారి నా పిల్లల్ని కన్నెత్తి చూడు, ముక్కు పచ్చలారని నా పిల్లలు 5 నాళ్ల నుంచి ఆకలి మంటలతో అల్లాడిపోతూ ఉంటే తీర్చే దిక్కు లేక ఓదార్చే శక్తి లేక నా నవనాడులు కుంగిపోతున్నాయి. మాయా మాట్లాడు మాయా, నేను నారదుడు పిలుస్తున్నాడు, ఒక్కసారి ఇక్కడ నుంచి కన్ను తెరి చూడు మాయా. జింకిటి కోడి జింకిటి కోడి, దొంకలో దొరికితేను శంకరేసుకొచ్చాను. అమ్మాయి దీని నుండి ముందు పిల్లలకు పెట్టవే పాపం. సంతా, ఆ ప్రాణిని వదిలిపెట్టరా ముందు,
నా ఆశ్రమ ధర్మం నాశనం చేయకురా నికృష్టుడా. ఏంటయ్యా నీ ఆచారం? అపోసుకొని తెలియని మా పిల్లని అన్నిందాలా అన్యాయం చేసి ఇలా ఆకలితో చంపేయటం నీ ఆచారమా? కాకపోతే అన్నమో రామచంద్ర అని తెలిపాది పత్రపడి సత్తు ఉంటే చేతగాక సూత్తు కుసడం ఆచారమా? లేకపోతే డొక్కలండి పిల్లోళ్ళు గోల పెడతా అంటే గోళ్ళు గిల్లుకుంటా కూర్చోటం ఆచారమా? మరి అంటే నీ కూడట్టాలో మా కూడ తినయ్యో మమ్మల్ని మార్చి సంపడని ఆచారమా? పోనీ మనం తినొద్దులే పిల్లల కన్నా పెట్టిని చూడు ఆకలితో ఎలా అల్లాడిపోతున్నారు. వద్దు మాయా వద్దు, జీవహింస మహాపాపం. ఆపదలు సంభవించినప్పుడే మనం ఆత్మశక్తిని ప్రదర్శించాలి. జీవితం క్షీరసాగర మధనమై సంక్షోభించినప్పుడే అమృతతుల్యమైన మనోనిగ్రహాన్ని అలవరుచుకోవాలి. నా మాట విను మాయా. నీ నెత్తిలే పా అమ్మాయి, దీన్ని కోసి కూర వండుదాం పదవే, ఏం చేస్తాడో చూస్తాను. కావాలంటే నా శరీరం ముక్కలు ముక్కలుగా కోసిస్తాను, కడుపు నిండా తినండి. నా గొంతు చించి నా కవోష్ట రక్తం కుమ్మరిస్తాను, కుత్తుల దాకా తగండి. అంతేగాని నా ప్రాణం ఉండగా నా పర్ణశాలలో ప్రాణహింస పనికిరాదు. ప్రాణహింస ఏమిటి? ప్రాణహింస మేమంతా పస్తులతో మాడి చస్తూ ఉంటే ప్రాణహింస కాదే? మమ్మల్ని మలమల మార్చి చంపడానికి నీకేం అధికారం ఉంది? అంత చేత కాకపోతే అడుక్కొచ్చో ఎత్తుకొచ్చో ఇంత కూర తెచ్చిపెట్టి లేదా నన్ను నా పిల్లల్ని గొంతు బిసికి చంపై నీ బరువు మా బాధ రెండు వదిలిపోతాయి. చంపు చంపు. ఆగుమాయా ఆగు. మీ అందరికీ కావలసినంత కుంభం తెచ్చిపోస్తాను. నా ప్రాణాలు ధరపోసైనా మీ ప్రాణాలు నిలబెడతాను. తండ్రిగా భర్తగా గృహస్థుగా నా ధర్మం నెరవేర్చుకుంటాను. ఒక క్షణం ఓపిక పడ్డాను, ఇప్పుడే వస్తాను. నా మాట వినండి, పిల్లల ఆకలి బాధ చూడలేక చేశా. జరగకపోతే అడుక్కోలేపోయావు, మేమంత ముద్దపడద్దు. అయ్యో అరే సంపేతుండనే ఈ సత్తే నా అంత విడిచి సత్తాడు అంట. కొట్టండి చంపండి ఏమైనా చేసేయండి, నాకు ఈ ప్రాయశ్చిత్తం కావలసింది. ఐహిక వంచలకు అతీతులైన బ్రహ్మజ్ఞానిని నేటికి సంసార జంజాటంలో చిక్కుకోవడం మూలాన కదా స్థితికి రావలసి వచ్చింది. ఈ స్థితికి రావలసి వచ్చింది. కృష్ణ 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 అడుగుమి అయ్యా. అయ్యో నా అప్పో నా అప్పో అయ్యో నా అప్పు. ఈ దొంగ నానేటి దొంగతనం చేస్తే మాత్రం మా నాన్నగారు నీళ్ళలో చాకరీ చేసి ఈ తప్పులు చెల్లిస్తాం. మా నాన్నని వదిలిపెట్టండి. పిల్లవాళ్ళకున్న బుద్ధి పెద్దోడికి లేకపోయింది. ఇచ్చి రై, వీళ్ళ ముఖం చూసేనా ఏడ్చిపెట్టండి రా. నువ్వు ఎలాగా చెడిపోయావు,
దొడ్డు బుద్ధి గల పిల్లలు ఆలనే సడగొట్టు జాగ్రత్తగా బతుకు పా కృష్ణ కృష్ణ ఎందుకు నాన్న తగ్గుతుందని చేసావు నేను చచ్చిపోతాను పెళ్ళేసిందన్న నేను పోతే నాన్న బరువు పోకూడదు కదా నాన్న కాదు బాబు కాదు అంత పురాకృత కర్మం నచ్చినా బాగుండి ఒక్కేడు పేర్చి ఊరుకుంటేవాళ్ళు అత్తయ్య మా గూడెల్లో కుక్కలు కూడా దొంగతనం చేయవు అంత పిల్లల్ని పోషించే పురుషత్తు లేకపోతే వాళ్ళకి గొంతు బిస్కెట్ చంపలేకపోయావు ఈ పాడు పని చేసే కంటే మాయా తప్పుడు పనులు చేసి గొప్పగా బతికిన ఈ గూడెల్లో మమ్మల్ని బతుకుండగానే చంపేశావు చేసి చిగ్గులేదు చింత చెట్టు కట్టేసి చితక పొడిచారుగా అప్పుడే సచ్చింది చిగ్గు అప్పో మా గొప్ప తప్పు చేసావా ఈ దొంగ వండి కట్టుకుని కృష్ణ సిగ్గులేదు నాన్న పిలవడానికి పదండి లోపలికి స్వామి మన నారదు తడిపెడి బిడ్డల్ని కాని సంతానాన్ని పోషించలేక నీచమైన చోర వృత్తికి కూడా పాల్పడి ఎలా అవమానింపబడుతున్నాడో చూసారా నేనంతా గమనిస్తూనే ఉన్నాను దేవి ఒకప్పుడు మన కుమారుడు తనకు వివాహమే వద్దని నీతో ఎలా వాదించాడో చెప్పలేదా ఉన్నది దేవి తండ్రి చతురానన నిరంతర హరిధ్యాన నిమగ్న చేతస్కుడనే అట్టి నా ఆత్మను వదలించి మోహపాశబద్ధుడనై సంసార సాగరంలో ఈదులాడన వద్దు తండ్రి వద్దు నారద త్రిమూర్తులం సహితం వివాహమాడి దాంపత్య ధర్మాన్ని నిర్వర్తిస్తూ లోకపాలన చేయడం లేదా భార్య భగవచ్చింతనకు ప్రతిబంధకం కాదు పైగా దోహదమే అవుతుంది నాయన క్షమించండి అస్థిరమైన స్త్రీ ప్రేమను కాశించి శాశ్వతమైన పరబ్రహ్మను వదులుకొని నా మనస్సు ఏనాడో హరినామస్మరణకు అంకితం అయితే ఆ జన్మ బ్రహ్మచర్యమేనా నీ ఆదర్శం అవును తండ్రి దీవించండి కుమారా తండ్రి గారి ఆజ్ఞ పాటించవా అమ్మ హరినామస్మరణను ఉల్లంఘించలేదు సెలవు నారద కుమారా నారద ఆజ్ఞ మోహిని నీ అంతసందాలతో వలపులతో వయ్యారంతో మా నారదుని మనస్సు కరిగించి కళ్యాణానికి ఒప్పించాలి ఆజ్ఞ ఇదే సమయం ఎందుకు వచ్చావు నీ పొందుగోరి వచ్చాను ఎందగాడ హరి హరి శ్రీమత్ర మారమణ గోవింద హరి వయ్యారి నోయి మల పంగ
ధర్మం సర్వపాపహరం తండ్రి. ఇదిగో మీకు కాదు పమ్మంటుంటే పండి పండి. మాయా వీళ్ళకి ఏదైనా ఇయ్యమ్మా. అన్నపూర్ణ తల్లి ఇంట్లో ఉంటే లేదు లేదంటూ పొమ్మంటావే నాయనా. అవునవును అన్నపూర్ణ అల్లుడు సొమ్ము అత్తధార పోసిందని ఆర్జించి తెచ్చి పెడితే అందరూ అన్నపూర్ణలే. పోరేమింకా పెట్టిపోయడానికి బిడ్డ పాప ఎవరూ లేరు. ఉన్నాడు నాయన ఒక్క సుపుత్రుడు. ఇంకే సంపాదించి పెట్టలేడు ఆ సుపుత్రుడు. ఇప్పుడు పూర్తిగా భ్రష్టుడైపోయినాడు నాయన. మేము ఇలా ముష్టికి బయలుదేరాం. మంచి పని చేశారు. పండి పండి. ఇవకే ఇవ్వకు. ఎందుకు చిరిగిపోయింది? చిరిగిపోతే మటుకు చించితే పిల్లలకు గోచులు కావు. ఇదిగో త్వరగా వచ్చిందని పట్టుకుపోతున్నావా? బాబు బాబు ఉనీ ఇచ్చేయి. ఎంత కష్టంలో ఉన్నాడు పాపం. ఇవి కూడా తీసుకోనైనా మా బిడ్డలాంటి వాడివి. అడవి గొడ్ల లాంటి అత్త మామ సిద్ధమయ్యారు. ఇక మీలాంటి అడుక్కు తినే తల్లిదండ్రి తక్కువయ్యారు నాకు. అదేమిటి నాయన వారిద్దరూ పార్వతీ పరమేశ్వరులా ఉంటే అలాంటివి. రౌద్రంలో అంతటి వారే నా సంసారంలో చేరి ప్రళయతాండవం చేస్తున్నారు. చల్లని నా ఇంట్లో కాలు పెట్టి శ్మశానంగా మార్చాలని చూస్తున్నారు. ఈ పార్వతీ పరమేశ్వరులకు తోడు వీడొకడు నందీశ్వరుడు. వీళ్ళందరూ తగలబడితే గాని నా చలి విరగడైపోదు. ఆ తగలబడితే నువ్వే తగలబడు. శివ శివ అమ్మా అంత మాట నచ్చా భర్తను. మగవాడు కోపించాడని మనం ఎదురు తిరిగితే సంసారాలు అల్లరిపాలు కావు. ఆకులలో పిందెవలి రక్షించి పోషించే భర్తకు మించిన భగవంతుడెవరమ్మా భార్యకు. ఆ పతే కాలిపోతే బ్రతుకున్న శవం కాదు సతి. వెళ్ళు నీకన్నిటితో భర్త పాదాలందుకుని పాప విముక్తి పొంది. అలా గడ్డి పెట్టమ్మా. రోసం పౌరసం లేని గుడ్డి అడ్డమైన గడ్డి నువ్వే తిరు. నా పిల్లకే కర్మ తినడానికి. అమ్మా తల్లి ఇదే నా కూతురికి నేర్పవలసిన నీతులు. ఎంత అల్లారు ముద్దుగా పెంచిన ఆడపిల్లను అయ్యి చేతిలో పెట్టిన తర్వాత అతడే కదమ్మా అన్నిటా దిక్కు. సంసారాలు ఎప్పుడు ఒక్క రీతిగా సాగవు. కష్ట సుఖాలు కలబోసి పంచుకోవడమే కుటుంబ ధర్మం. తెచ్చినప్పుడు దేవుడు తేనప్పుడు దయ్యమున. అమ్మలగన్నా అమ్మవు. అమ్మకు దూరమైన ఆ కుర్రవాణ్ణి ఇలా బాధించడం భావ్యం కాదు తల్లి. మీరొచ్చింది తిరిపానికా తీర్పులు చెప్పడానికా? తీర్పులు మీలాంటి దొరల పని, దొంగతనాలు మీలాంటి గజ దొంగల పని. దొంగ 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 ఎందుకలా ఎత్తిపడుస్తారు? వేద వేదాంగాలు నేర్చి విజ్ఞాన వీధుల్లో విహరించే బ్రహ్మజ్ఞానివే. ఆత్మను అరచేతితో అదివుపట్టి అతి నీచమైన దొంగతనానికి దిగి ఈ స్థితికి ఎత్తుకొచ్చారు. ఈ క్షుద్ర దేవతలందరికీ పీకమయ్యా నైవేద్యం సమర్పించడానికి తెలుసా? ఏనాడు ఈ అడవి మేడానికి అల్లుండయ్యాను. ఆనాటి నుంచి నా ఆత్మకు శాంతి అనేది ఈషణ్ మాత్రమైనా లేకపోగా అయ్యోని కరికరించే దిక్కైనా లేకపోయింది. ఆపదలపై ఆపదలు అశ్రీపాతాల వలె విరుచుకుపడే వేళల్ని అండగా నిలిచి ఆదరించవలసిన అర్థాన్ని హాలాహలమై వేధించుకు తింటోంది. ముల్లోకాల్లోనూ కాలుగాలిని పిల్లిలాగా తిరుగుతూ
చల్ల చల్లగా కయ్యాలు పెట్టి తాండవ నృత్యం చేసేవాడిని. ఆ పాపమే పెచ్చు పెరిగి పెళ్ళం పోరుగా మారి నా ప్రాణాలు తీస్తోంది. చాలు, నాకు జరిగిన ఈ శాస్తి చాలు. ఈ సంసార జీవితం కంటే సన్యాసమే మేలు. స్వస్తి స్వస్తి, ఈ ఆలికి స్వస్తి, అత్తమామలకు స్వస్తి, నా సర్వస్వం గ్రహాలకు స్వస్తి స్వస్తి. సన్నాసంలో కలుపుతానన్నావుగా, మళ్ళీ పిల్లలు ఎందుకు శరదిస్తా? శాంతం శాంతం, తప్పు చేయటం మానవ సహజం, అది క్షమించి చేరదీయటమే దైవ లక్ష్యం. అమ్మాయి కోసం కాకపోయినా ఆ పిల్లల కోసమైనా అల్లుణ్ణి మన్నించి కడుపులో పెట్టుకోక తప్పదు. సరే, ఈసారికి క్షమించాం బాబు. లేనాయనా, బాబు సంసారాల్లో అనేక సాధక బాధకాలుంటాయి, ఓరిమితో అవన్నీ సరిచేసుకోవటమే గృహస్థుని ధర్మం. ప్రేమతో సహనంతో కష్ట నష్టాలను నిగ్రహించి గృహసీమను స్వర్గసీమగా చేసుకోవాలి. చూడు నాయన, ఒక్క రహస్యం చెబుతాను విను. సంపాదన ఉంటేనే స్త్రీలు నింపాదిగా ఉంటారు. గడనగల మగని చూచిన అడుగడుగుల మడుగులిడుదురు అతివలు ప్రేమ. గడనుడుగు మగనిగాంచిన నడకీనుగ వచ్చనంచు నగుదురు తనయ. ఇది లోక చరిత్ర. కనుక వెళ్ళి ఏ మహారాజునైనా ఆశ్రయించి బాగా ఆర్జించుకురా, తిట్టిన వాళ్ళందరూ నిన్ను దీవిస్తారు. నాయన, ముఖం చూస్తే ఆ సరస్వతీదేవి ముద్దుబిడ్డలా ఉన్నావు. విద్య నీతో పాటు ఉంటుంది, వెళ్ళి విజయంతో తిరిగిరా. కన్న తల్లిదండ్రుల వలె కరుణ చూపి నాలో కొత్త ప్రాణం పోశారు, కృతజ్ఞుడు. పెద్దలు చేయగలిగింది ఇంకేముంది నాయన. విద్యను నేర్పడం, బుద్ధులు చెప్పడం. వెళ్ళిరా నాయన. మాయా, మన్నించు, ఆకలితో మార్చి మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను. ఇక నిన్ను పిల్లల్ని పువ్వుల్లో పెట్టి కాపాడతాను. నానారాజ సందర్శనం చేసి నవనిధులు తెచ్చి నీ నట్టింట పోస్తాను, సరేనా? అట్లాగే, తొందరగా వస్తావు కదా. ఓ, పిల్లల్ని జాగ్రత్తగా చూస్తూ ఉండు. బాబులు, నే వచ్చే వరకు చేపలు మాత్రం పట్టకండి. కృష్ణ, నారద మహర్షి గర్వభంగ ప్రకరణం ఇంకా పరిసమాప్తి కాలేదా? కాలేదు. అతడు ఇప్పుడు యాచన వృత్తి పూని ఏషాటనకు బయలుదేరాడు. మనం ఇప్పుడు అతనికి దాతల రూపంలో దర్శనం ఇవ్వాలి. పద తృచ్చులై పరమాన్వాయములెల్ల వందిగణమై బ్రహ్మాండమాకారమై కారమై సిరి భార్యామణి అయి విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రి అయి వరుసం నీ ఘనరాజ సంపు నిజమై వర్ధిల్లు నారాయణ. యనా, ఎవరు మీరు? భట్రాజులా? కాదు, వామమర్దులం, బ్రహ్మపుత్రులం. నారద మునీంద్రులా? ఈ ఆసనం అలంకరించండి స్వామి. తమ రాకకు కారణం ఆకలి. ఆకల? అది కాదు మహారాజా, మానవునికి ముఖ్యమైన ఆకలి భక్తి. ఆ భక్తిని వృద్ధి చేయడానికి దేశంలో ఒక పెద్ద దేవాలయం కట్టిస్తున్నాను. దానికి అంగ వంగ కళింగ కాశ్మీర కాంభోజ కేరళ సామ్రాట్లు ఆరుగురు ఆరు గోపురాలకు విరాళాలిచ్చారు. ఇక ఒక గాలిగోపురం మాత్రం ఉండిపోయింది. దానికి తమరు తప్పకుండా కట్టిస్తాం. ఆహాహా, పురుషోత్తముడు, కనమిప్పిస్తే వెంటనే దయచేస్తాం. అలాగే మీరు ఆరు గోపురాలు కట్టించి ఇక్కడికి దయచేయండి.
ఏడో గోపురం మేము దగ్గర ఉండి బంగారంతో కట్టిస్తాం. శ్రీమద్రమణ గోవిందో. మరి దయచేయమన్నారా? తమదే ఆలస్యం. మహారాజా, మహాత్మా, మరేమీ లేదు. దేవాలయ శంకుస్థాపన సమయంలో ఏదో సంతర్పణ చేయాలని సంకల్పించాను. అలాగా ఆధ్యాత్మిక చింతన మాని అన్నదానాలు చేస్తున్నారన్నమాట? అవునవును, ఆకలి కడుపులకు అన్నం పెట్టడం చాలా అవసరంలేండి. ఆహాహా, అంత విస్తారమేమీ లేదు. వీలుంటే 1,000 మందికి మాత్రం. ఇంకా వీలుంటే 2,000 మందికి మాత్రం. తమదయ. మహామంత్రి, వారికి సరిపోయే భోజన సామాగ్రి బళ్ళ మీద ఎక్కించి వారి ఆశ్రమంలో అందజేయండి. అలాగే. ఆ బళ్ళు మేమే తోలించుకు పెడతామండి, మీకెందుకు ఆ శ్రమ? స్వామి, ఎన్నాళ్ళ నుంచో మీ హరికథా గానం వినాలని మా కోరిక. ఎంత మాట, ఎంత మాట! మీరంత దానమే చేస్తే మేము గానమే చెయ్యమా? అలాగే. జయ శ్రీమద్రమారమణ గోవిందో. కలడుకు చేలుండను విప్రోతముడొకడు, కలడుకు చేలుండను విప్రోతముడొకడు. వారికి కలిగను చింత కూర్చు సంతాన బనంతముగా, మరి దొరకదు కబళం తిరుపాపలకు ఎంత ఘోరమకటాగా. పాపం కుచేలుడు కడిపెడు పిల్లలికి అన్నాడు. కడిపెడు బిడ్డలంగనియు కర్మవశం బటునుంట చేసి, ఆ బుడతల పెట్టి పోతలకు పుట్టవు చారడును కలైనా. ఇలా సంసార బాధలు పడుతూ ఉండగా ఒకనాడు ఇల్లాలు కుచేలుని భార్య తన భర్త దగ్గరకు చేరి, వినుడి నా మొర దయగనుడి, వినుడి నా మొర దయగనుడి, పసి పాపల గతి నేనో పగదాలను. వినుడి నా మొర దయగనుడి, మీ బాల్యమిత్రుడగు గోపాలుని. మీ బాల్యమిత్రుడగు గోపాలుని, గోపాలుని దరి చేరి మన గతి నెరిగింపుడు. వినుడి నా మొర దయగనుడి అని ప్రార్థించిందట. అంత కుచారుడు తన భార్య మాటలు విన్నవాడై ద్వారకకు వెళ్ళాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మిత్రుని చూచి ఎదురాగి, గట్టిగా మిత్రుని కౌకిత చేర్చను ఎట్టగులుంటివి మిత్రమా, గట్టిగా మిత్రుని కౌకిత చేర్చను ఎట్టగులుంటివి మిత్రమా, నీ సంతతి అంతయు సౌఖ్యమా, నీ ఇల్లాలను కూలమా అంటూ ఆ భక్తమందాడు ప్రశ్నించాడు. తర్వాత తన భార్యను పిలువైపు తిరిగి, దేవి భూసురవరీయుడీతడు సుబుద్ధి మహాత్ముడనుంగు మిత్రుడు, ఏ చేసిన పుణ్యమూలమున చేకురే నాకొక బాల్యమిత్రుడై, వేసట చెందనీతడు, వేసట చెందనీతడు, సుపేశకరంబుల పాదమొత్తగా దాసుడనుంటి నేనిచట దాసివి నీవును రమ్ము నెచ్చలి. అని పిలిచాడు. పిలిచి ఆ కౌస్తుభదారి తానే కాకుండా తన భార్య చేత కూడా మిత్రుని పాదాలు ఒత్తించుతూ,
ఇలా అన్నాడు. మిత్రమా నాకేమీ తువు కానుక, మిత్రమా నాకేమీ తువు కానుక, ఇన్ని నాళ్లకు కళ్ళబడితివి, ఇన్ని నాళ్లకు కళ్ళబడితివి, వెన్నెలాయను నాదు మనసు, మిత్రమా నాకేమీ తువు కానుక. అని అడిగాడు. అప్పుడు కుచేరుడు తన కుంగురు ఉన్న గుప్పెడొటుకును తీసి సిగ్గుతో తన మిత్రుని దోషిట్లో పోశాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పరమానందం పొంది రుక్మిణికి ఒక్క పలుకైనా పెట్టకుండా అన్నీ తనే తినేశాడు. అలా తినగానే కుచేరుడు దాంజ్యమంతా తీరిపోయి అప్పుడు కుచేరుడు మహదానందం పొంది ఆ దివ్యమూర్తి పదాలపై పడ్డాడు. పదవాడై నీ దయ తెలియగా తరమా, నీ దయ తెలియగా తరమా, నీరజనయన క్షీరాభిశయన నీ దయ తెలియగా తరమా. ఇక అక్కడ కుచేలు ఇంటి నిండా ధనధాన్యాదులు రాజులు పోషున్నాయి. అప్పుడు కుచేలుని భార్యాబిడ్డలందరూ ఆ భక్తవత్సలుణ్ణి తలచి ఇలా ప్రార్థిస్తున్నారు. దీనా బాంధవా దేవా, దీనా బాంధవా నీ దయ కలిగిన మా పైన, నీ దయ కలిగిన మా పైన, పేదరికం మది తొలగే పెన్నిధులే ఒదిగెనులే, నీ దయ కలిగెనులే దేవా, దీనా బాంధవా దేవా, దీనా బాంధవా, దీనా బాంధవా, దీనా బాంధవా. ఇలా ప్రార్థిస్తూ ఉండగా కుచేలుడు తన ఇంట్లో ప్రవేశించాడు. దారాపుత్ర వదనాల్లో వికసించిన వెలుగును చూచి తన్మయుడైపోయాడు. కనుక శ్రీహరి నమ్మిన వారికి వేరే కరువేమున్నది జగతి, శ్రీహరి నమ్మిన వారికి వేరే కరువేమున్నది జగతి, గుప్పెడు అటుకుల గొప్పగా చేసి కురిపించను సిరులను చూరి. శ్రీమద్రమారమణ గోవిందో. సెలవు ప్రభు. స్వామి ఈ ధనం తీసుకోండి. ధనమా? దీనికి మాకు చాలా దూరం. తీసుకోండి స్వామి, ఈ ధనం ధర్మం చేయడానికేగా. సరే, మీరిస్తున్నారు గనక మేము పుచ్చుకుంటున్నాం. మీరు తీసుకుంటారనే మేము ఇస్తున్నాం. మీ మేలు మరిచిపోలేం. ఎవరు మేలు కోరి వారు దానాలు చేస్తూ ఉంటారు. ఇందులో మీకు దక్కేది ఏమీ ఉండదులేండి. అంతా పంచిపెడితే సంచులు మిగులుతాయి. అంతే అంతే. ఇక వెళ్ళి రామా చెప్తాం. శ్రీమద్రమారమణ గోవిందో. అన్నట్టు బావా, నేను అబద్ధాలు ఆడితే నన్ను బట్టు తంతావే, మరి నువ్వు రాజుగారి దగ్గర ఎందుకు అబద్ధాలు ఆడా? ఓరి సన్యాసి, పెద్దవాళ్ళు ఆడితే అవి అబద్ధాలు కావురా. అవసరాలు అవసరాలు, పైగా పెళ్ళాం బిడ్డల్ని పోషించడానికి ఏమైనా చేయొచ్చు అన్నాడు శాస్త్ర గారు. అవసరాలను బట్టి అని ఉంటాడు ఆడు కూడా. ఆ మహారాజు గారు ఈగనే అంతకన్నా మహారాజులు అన్న డబ్బు నాకు ఇచ్చేయకుండా దాటిపోవడం నాయనా అంట. అయ్యో సంత,
అందులో 500 ఉన్నాయండి. నీకు ఇవ్వాల్సింది 200గా తిరిగి వేస్తారా? నాగేశ్వర అప్పు 200, మరి దాని మీద వడ్డీ 50, వడ్డీ మీద చక్ర వడ్డీ 50. నీ ఇంటి చుట్టూ తిరిగి నా గుంతంతా చించుకు అరిసినందుకు ఓ 100, నా వ్యాపారం అంతా సెడగొట్టుకు నీతో తిరిగినందుకు 100. ఇకపోతే ఏమిటి సంత? మన ఇద్దరం అవుతా. నన్ను తీసుకురా, అప్పు తీసుకురా. పోని, రుణబాధ లాంటి రుణబాధ తీరిపోయింది. ఇందుకే కాబోలు కుబేరుడు లాంటి ప్రాణస్నేహితుడున్నా పరమశివుడు అప్పడకుండా భిక్షమెత్తుకు బ్రతికాడు. పద పద, ఎవరూ ఎత్తుకుపోకముందే ఈ తిరుబండారాలు ఇంటికి చేరుద్దాం. ఇది దొంగలు కొట్టే చోటు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓరి మందమతి, ఈ సంగతి ముందే ఎందుకు చెప్పలేదురా? ఈ తిరుబండారాలు కూడా పోతే ఇక మనకు మిగిలేదే ఉందిరా? ఏమో, నీ ముఖం చూస్తే నాకు అనుమానంగానే ఉంది. భయం లేదు, భయం లేదు. గజ దొంగ అయిన ప్రాచేతస్సుని, వాల్మీకి మహర్షిగా మార్చిన మహాజ్ఞానిని, మనకే దొంగల భయం ఉండదు. పద. మేము సర్వసంగ పరిత్యాగులం. మా దగ్గర సంత ఏముంటుంది బాబు? అబద్ధాలంటావట్రా నాతో? ఆ బల్లో సరుకంతా అప్పగిస్తావా లేక నీ గుర్రం పోగొట్టుకుంటావా? ఇదిగో నాలుగు గుర్రాలకు మాత్రం రాబాకే, బండి మా బావది. ఇదిగో దొంగ. దొంగ ఎవడి తంట? కాదు దొంగ గారు, పోనీ దొరగారు. నేను పీదవాడి, భార్యాబిడ్డలు కలవాణ్ణి. ఏదో నానా కష్టాలు పడి అడ్డమైన అబద్ధాలు ఆడి కాదు, ఏదో హరినామ కీర్తన చేసి సంపాదించుకున్నాను. హరినామ కీర్తన చేసి నీ వట్టుకొస్తే నీ బుర్ర రామ కీర్తన పాడించి నేనట్టుకు పోతా. వద్దు, పిల్లలు ఆకలి. వద్దు. బండి, ధాన్యం, కృష్ణ, పిల్లలు, ఆకలి. కృష్ణ, కృష్ణ జీవా, జీవా, మార్గమును కనలేవా, మాయమోహమయ జీవా. ముక్తి మార్గమును కనలేవా, ఎక్కడ జనియించితివోమును నీవే గతి దిక్కులా వెలిగితివో. ఎక్కడ జనియించితివోమును నీవే గతి దిక్కులా వెలిగితివో. ఇక్కడ ఏ గతి నుంటివో, ఇంచుక ఎరుగుమురాజీవా. ముక్తి మార్గమును కనలేవా. అయ్యో నా పిల్లలు! మాయా, పిల్లలు! మాయా, ఏంటిది, ఏం జరిగింది? మాయా, మాయా, వచ్చావా? ఏమిటి రక్తం, ఏం జరిగింది? దానికెళ్ళి పిల్లలు అలా పడి ఉన్నారు. పిల్లలందరూ ఏదో తెలియని జబ్బుతో మూసిన కన్ను తెరవకుండా పడి ఉన్నారు. ఏం భయం లేదు, అన్నిటికీ ఆ కృష్ణ పరమాత్ముడే ఉన్నాడు. బాబులు, నీకోసమే బ్రతికొచ్చాను నాయన. నీ నాన్నను ఒక్కసారి చూడరు?
నన్ను అప్పుడే మర్చావా నరుడా? నేను పోరేరమ్మను కాదంటరా? నీ కూతురికి పెళ్లి చేశాను కుంభం పోశావా? నీకు మనవలిచ్చాను నాకు జాతర చేయించావంటరా నరుడా? తల్లి తల్లి తల్లి, మరుపనేది మనుషులు కాక మానుకొత్తుందా చెప్పు తల్లి. చల్లని తల్లివి, ఇదిగో నీ బిడ్డలకి నయం చేయించుకో, కోరిన సంబాలు చేయించుకో. అవును తల్లి, నా బిడ్డల్ని కాపాడు, నీ మేలు మరువలేదు, మంచి తల్లివి కదూ. ఒట్టి మాటలతో నన్ను ఊరుకోబెడుతున్నావు. అదెంత భాగ్యం! అట్లాగే జంతుబల, వద్దు వద్దు, నేను ఒప్పుకోను. నన్ను ఎదురుతావంటా నేను తుంప నాశనం చేసేస్తానరా నరుడా. ఏం చేసినా సరే హింస నా మతం కాదు. మతం మతం అంటూ నీ సంతానాన్ని నాశనం చేసుకుంటావా? అమ్మవారి పాపం వస్తే మనమంతా ఏమైపోతామో తెలుసా? ఏమైపోయినా సరే రే, ఒక్కటి కాదు, నీ కొడుకులందరినీ ముద్ద ముద్దలు చేసి ఇంకేస్తానరా నరుడా. అయ్యో నా తల్లి, వద్దు తల్లి వద్దు, మా ప్రార్థన క్షమించు తల్లి. అమ్మా, జీవుల మేలు కోరే దేవతవే ఇలా జీవహింస కోరడం న్యాయమా? రక్షించే తల్లివే ఇలా భక్షించడం ధర్మమా? త్రిజగన్ మాతవే, ఏమిటి రక్తదాగం తల్లి? నాకు నీతులు చెప్తున్నావట్రా, ఇదిగో రెండో ముద్ద. నాయనా, ఒప్పుకో, నీ పాదాలు పట్టుకుంటారు, ఒప్పుకో. చూస్తూ చూస్తూ మన పిల్లల్ని మట్టి పాలు చేయకు, బలిస్తాను. వద్దు మాయా, మనస్సులను పెనవేసుకున్న మాయా వ్యామోహాల వల్ల మనం ఇలా భ్రమపడ్డమే కాని పుట్టినవారు ఎప్పటికైనా గిట్టక తప్పదు. నీటి బుడగల్లాంటి ఈ బ్రతుకులు చితికిపోవడంలో కాస్త వెనక ముందు అంతే. కష్టాలు వచ్చినంత మాత్రాన ధర్మం తప్పకూడదు మాయా, నా మాట వీరు. హింస మహాపాపం. నన్ను ఎదురుతావంటా నరుడా, నీ వంశం మొత్తానికి అమ్మింగేస్తాను చూసుకో, ఇదిగో కాసుకోబు. శాంతి శాంతి శాంతి, బలితనం అయ్యా బాబు, అది మన కులాసారం. ఇన్ని జీవాల కోసం ఒక జీవాన్ని ఇస్తే తప్పులేదు, నేను ఒప్పుకో. అను అను ఇత్తనను బలిత్తనను, వీళ్ళందరినీ బతికించుకో. అనవయ్యా, అను అను భగవంతుడా. సరే అలాగే తల్లి, నీ ఇష్టం వచ్చినట్లే చేస్తాను. నా మాయను రక్షించు, పిల్లల్ని బ్రతికించు, అలాగే చేస్తాను. చూసారా నారద మహర్షి ఎలాంటి స్థితికి వచ్చాడు? ఒకప్పుడు మీ నామస్మరణ వదలని దివ్య పురుషుడే, అతడి హీన స్థితికి రావడం మనం సహించగలమా? ఇక నేను ఆయన్ని రక్షించండి. రక్షించడానికి శిక్షించడానికి నేనెవరిని సత్య? నారదుడి స్థితికి రావడానికి కారణం అతని అహంకారమే. అది నిశేషము కానిదే, అతనికి విముక్తి కలుగదు. ఆ సమయము ఇప్పుడు ఆసన్నమైనది. సుదూ గానిరా. ఇదిగో కత్తి, ముందు బలికాని. అమ్మా, ఇదిగో బలి స్వీకరించు, నా బిడ్డల్ని రక్షించు. మాతృదేవోభవ, పితృదేవోభవ. ఏయ్, నీ మంత్రాలకి ఏం కాని, ముందు బలి కాని. విశ్వదేవోభవ, విశ్వదేవి భవ. ఆల్సింది అయితే అమ్మవారు కోపపోతుంది, గేటై తొందరగా కానీ. గురుదేవోభవ, గురుదేవీ భవ. అబ్బబ్బా,
త్వరగా బలి కాని పిల్లలు అవతల సృహత పడిపోతున్నారు. క్షమించు బాయ, నేను ఈ జీవహింస చేయలేను. ఒక జీవిని చంపే అధికారం మరో జీవికి లేదు. నీ మెట్ట వేదాంతంతో నా సంతానాన్ని నాశనం చేస్తావు. కన్న తండ్రి వేయండి కూడా ఇంత కఠినత్వమా? మాయా, నన్ను నిందించకు మాయా. జీవులను సృష్టించి పోషించి లయం చేసే అధికారం ఆ సృష్టికర్త. సకల జీవుల శుభోదయం కొరకు నా జీవితం ధరపోస్తానని కంకణం కట్టుకున్నాను. నేను జీవహింస చేయలేను మాయా. మాయా, కావాలంటే నీ శుద్ధ దేవతలకు నా శిరస్సు తెంచి నా కవచ రక్తం కుమ్మరిస్తాను. అయ్యో, నువ్వు మొండి అయినప్పుడు తాత నాకు తప్పుతా. వద్దు వద్దు, నేను బతికుండగా ఈ పని చెయ్యనివ్వను. వద్దు, ఇది పవిత్ర భారత భూమి, ఇక్కడ హింసకు తావు లేదు. నా భార్య బిడ్డలు అందరూ అగ్నిలో పడి దగ్ధమైపోయినా సరే నేను ఈ అమాయక జీవిని చంపి ఈ క్షుద్ర దేవత రక్తదాహం తీర్చలేను. వదలండి, వదలండి. అమ్మో అమ్మో, అమ్మా కోపించిందిరా, పదంలో పారిపోతావు. రాగండి, పారిపోకండి. నీళ్ళు తీసుకుని మంటలు ఆడుకున్నావు. పారిపోకండి, పారిపోకండి. భగవద్దురా, అయ్యో మాయా, పిల్లలు మాయా, పిల్లలు మాయా, 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 పిల్లలు, పిల్లలు మాయా, పిల్లలు మాయా. జీవా జీవా మార్గమును కనలేవా, మాయమోహమయ జీవా. ముక్తి మార్గమును కనలేవా, మిథ్యామయమో మాయా జగమిది మది విడువుమురా జీవా. మిథ్యామయమో మాయా జగమిది మది విడువుమురా జీవా. నిత్య సత్యమో పరం జ్యోతి గని దరిజేరుమురా జీవా. కనలేవా జీవా, ముక్తి మార్గమును కనలేవా జీవా. మాయా, ఎవరు నారదమునిలు? స్వామి, మాయా, పిల్లలు, మాయా, పిల్లలు, మాయా, స్వామి, మాయా ఏమిటిది? ఎందుకు ఈ ఆవేదన? నా మాయ నుండి విడిచిపోయింది మాయా. మహర్షి, మాయ విడిచిపోయినందుకు విచారమా? చాలండి వేదాంతం, మా సంసారంలో దుఃఖం మీకేం తెలుస్తుంది? మనసారా ప్రేమించిన మాయ ప్రాణాల కన్నా మిన్నలైన బిడ్డల్ని అగ్నికి ఆహుతి చేసి అలా జీవించను. అమరు సర్వజ్ఞులు కదా, అశాశ్వతమైన జీవితాల కోసం ఇలా దుఃఖించటం ధర్మమా? నా మాయ అందరి లాంటిది కాదు స్వామి. మహాసాధ్యం, సాధుశీల, సౌందర్య రాశి. నా మాయ లేనిదే నేను జీవించలేదు. చేతులారా భార్య బిడ్డల్ని చంపుకుని ఇప్పుడు ఎంత ఏడ్చినా ఏం లాభం స్వామి? నేనా చంపుకున్నది? ఇంతకు ముందే కదా స్వామి ఆ కోపావేశంలో మీ వారిని అందరినీ మంటల్లో పడి చావమని శపించారు. నేనా? నేనా? అవును, మీరే. హరి హరి, ఎంత పని చేశావురా నికృష్ట నారద. ఈ శాపం నీకే తగిలి, నీ వంశాన్ని నేనే నాశనం చేసుకున్నావు. అయ్యో, దుఃఖించి ఏం ప్రయోజనం స్వామి? సంసారం అంతా ఒక వింత స్వప్నం, నా అన్నదంతా ఒక మహానాటకం. బ్రతుకున్నంత వరకే ఈ బాంధవ్యాలు, పోయిన తరువాత మీరెంత ఏడ్చినా ఆ జీవులకు అనవసరం. మహర్షి,
మాయ ఈ జగత్తునంతా వలయంగా చుట్టుకుని ఉంటుంది. ఆ వలయంలో పడకుండా తప్పించుకోగలవాడే విజ్ఞాని. మీరు జ్ఞానధనులైన మహర్షులు. ఐహిక బంధనాల్లో చుట్టిపడవేసే ఆలుబిడ్డల కోసం అలమటించి ప్రయోజనం లేదు స్వామి. వారి ఆత్మశాంతి కొరకు అంత్యక్రియలు చేసి రుణవిముక్తులు కండి. రండి, మృత శౌచ స్నానం చెందురు గాని. జరిగింది ఏదో జరిగిపోయింది, బాధపడకండి, వెళ్ళండి. విచారించకండి స్వామి, వెళ్ళండి, వెళ్ళండి. ఏమిటి, ఏం జరిగింది, నేను ఎక్కడున్నాను? ఏమిటి స్వామి, నీట్లు అంతసేపు ఉన్నారు, అలా చూస్తారే? పోయిందా ఏమైనా? అవును మాధవ, నన్ను ఆవరించి ఉన్న మాయ పూర్తిగా వదిలిపోయింది. మరి రారేం పైకి? కృష్ణ, నేను పోగొట్టుకున్న జ్ఞాన సంపత్తి తిరిగి లభించింది. మాయాతీతుణ్ణి అనుకున్న నా గర్వం పూర్తిగా మటుమాయమైపోయింది. పరమ పురుష, అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ. మునీంద్ర, లేవండి. నారద సంసారము సర్వము మిథ్య, అహంకారంతో నిండి ఉన్న మీ ఆత్మను మతించి ఆ అహంకారాన్ని తొలగించడానికై నేను ఆడిన నాటకం ఇది. స్వీకరించండి మీ మహతిని. సతిగా మారి కొంచెం అపశృతులు పలికింది, ఇకనైనా శృతి సరిచేసుకుని విశ్వగీతి వినిపించండి. ఇదిగో. ధన్యోస్మి, ధన్యోస్మి మహతి. ఏది, మాధవునిపై ఒక్క మధుర గీతం పాడు. నీలవర్ణ నీలీలలు తెలియా, నీలవర్ణ నీలీలలు తెలియా, నా తరమా దేవాది దేవా, నీలవర్ణ నీలీలలు తెలియా. మురళీధారి మోహన రూప, మురళీధారి మురళీధారి మోహన రూప, మాయవీడరా మహతి మ్రోగెరా, మాయవీడరా మహతి మ్రోగెరా, మాయవీడరా మహతి మ్రోగెరా. మంగళగీతిని వినిపిల్తు దేవా, మంగళగీతిని వినిపిల్తు దేవా, నీలవర్ణ నీలీలలు తెలియా, నా తరమా దేవాది దేవా, దేవ దేవా దేవాది దేవా, దేవ దేవా దేవాది దేవా, దేవాది దేవా దేవాది దేవా.